నేనేంటే మనల్ని స్టార్ట్ చేసి తీసుకున్నాక సేపు తీసుకుంటారు రాలేదు ఎంతసేపు రాత్రి వరకు ఉన్నాడు అమరుల తల్లిదండ్రులు
ग्राम मध्य कारण मन दी
Venkat,
వంశీ చంద్రెడ్డి గారు రావాలని కోరుతున్నాము. అయితే మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి, ఈనాటి కార్యక్రమానికి అధ్యుడు, పెద్దలు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు, సోదరి సోదరి మనులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి సీతక్క ఎమ్మెల్యే గారు వచ్చారు. వారికి, వారితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పేర్లు చెప్పు, తిరుపతి రెడ్డి మెదక్ డిసిసి ప్రెసిడెంట్, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ గారు, కామారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ గారు, ములుగు డిసిసి ప్రెసిడెంట్ కుమార్ గారు, మరి ఇప్పుడే పెద్దలు కింద పడకుండా పెద్దలు వంశీ చంద్రెడ్డి గారు కూడా ఇప్పటికి వచ్చారు. గద్వాల డిసిసి ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది నాయకులు, ఈ గ్రామ సోదరి సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఢిల్లీలో ఉంటే కూడా పార్లమెంట్ లో మాట్లాడటం వల్ల మరి ప్రజల కష్టాలు తెలుసుకునేటటువంటి అవకాశం లేదనే ఉద్దేశంతో ఇవాళ రైతులు గాని, పేదలు గాని, మహిళలు గాని, యువకులు గాని అనేక ఇబ్బందులు పడుతున్నారు. జీవితం మీద ఆశ నశించింది, ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నేనున్నాను, మీ అందరికీ ధైర్యంగా ఉంటాను, మీ తరపున పార్లమెంట్ లో మాట్లాడతాను, మీ సమస్యలు తెలుసుకుంటానని పాదయాత్రగా వస్తూ ఎక్కడెక్కడ
పొలాల దగ్గర ఉన్న నాట్లు చేసేటటువంటి నాట్లు పెడుతున్నటువంటి మహిళలతోని పని చేస్తున్నటువంటి రైతులతోని మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేయా వారు పండిచినటువంటి పంటకి మరి సరైన ధర వస్తుందా లేదా ఇప్పుడు మన కేసీఆర్ గారు మొన్న ప్రకటించారు ఈ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం మేము వ్యవస్థ మేము ఈ బేరాలు చేసేటటువంటి ప్రభుత్వం కాదు మేము తీసేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో అసలు బ్రతకటమే కష్టంగా ఉంది ఎదుర్కొనే ధైర్యం లేదు ఆశన సిస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి వీళ్ళందరితో స్వయంగా మాట్లాడి మళ్ళీ పార్లమెంట్ లో సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చర్యలు అదే రకంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రైతు వ్యతిరేక చట్టాలన్నిటిని ప్రజలు ఏ రకంగా ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకొని అమ్మ సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలియజేయడం కోసమే ఈ పాదయాత్ర అచ్చంపేట నుంచి హైదరాబాద్ దాకా 10 రోజులు పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇదంతా ఒక్క మాటలో చెప్పి నేను ముగిస్తాను ఇది ఎందుకు చేస్తున్నారంటే మనకి ఎవరికి వాళ్లే బ్రతకాల్సిన పరిస్థితుల్లో బ్రతకగలమనే ధైర్యాన్ని బ్రతకటానికి ఆశని ఈ రెండింటిని నిలబెట్టడానికే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు ఇవాళ చంద్రరెడ్డి ఒక తల్లి పిల్లల్లాగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పాదయాత్ర చేస్తున్నారు మీకు తెలుసు వంశీ చంద్రరెడ్డి గారు మనకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకి పేదలకి మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకు అందరికీ ఎంత సేవ చేశాడో తెలుసు ఇవాళ సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పేద ప్రజల సమస్యల్ని రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా తెలుసుకొని అమ్మకి రాహుల్ గాంధీకి చెప్పాలని అనుకుంటున్నారో వారికి బాంబేలో పిసిసి అధ్యక్షుడు వాళ్ళందరినీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటే కూడా బాంబే నుంచి హుటా హుట్టిన పొద్దున్నే వచ్చి మన ప్రజల్ని కలుసుకోవాలా మన ప్రజల సమస్యను తెలుసుకోవాలా రేవంత్ రెడ్డి గారు నేను కలిసి ఒక బలమైన శక్తిగా వ్యక్తులు కాకుండా ఒక శక్తిలాగా మారాలనే ఉద్దేశంతో వారు వచ్చారు వారు వచ్చి ఇక్కడ సమస్యలు కూడా అక్కడ చెప్పే కార్యక్రమాన్ని చేస్తారని మీకు మనవి చేస్తూ మరి ఇప్పుడు పెద్దలు వంశీ చంద్రరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు వారి సందేశాన్ని కూడా ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పెద్దలు మల్లు రవి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు రైతుల కోసం సోనియా గాంధీ గారి బాటలో రాహుల్ గాంధీ గారి బాటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక ఇది రైతు రాజ్యం మనం ఇక్కడ దివంగత నాయకులు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందున్నాం రాజశేఖర్ రెడ్డి గారి బాటలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతు రాజ్యం సాధ్యమవుతుంది రైతులకి అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజీవ్ రైతు భరోసా యాత్ర చేపట్టిన పార్లమెంట్ సభ్యులు మన ప్రాంత ముద్దుబిడ్డ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఈ యాత్రలో పాల్గొనడానికి మన కల్వకుర్తి రైతుల బాధలు తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు నాకు తెలిసి
మన ఈ తిమ్మరాజపల్లి గ్రామంలో కూడా ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినటువంటి వ్యక్తి పెద్దలు షబీర్ అలీ గారు శాసన సభ్యురాలు ములుగు శాసన సభ్యురాలు సీతక్క గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు రావడం జరిగింది వారందరికీ అలానే ముఖ్యంగా వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు అభిమానులకు మరీ ముఖ్యంగా తిమ్మరాజపల్లి గ్రామ ప్రజలకు రైతులకు రైతు బిడ్డలకు రైతు కూలీలకు అందరికీ పేరు పేరున నమస్కారం పాదయాత్రలో వస్తుంటే తిమ్మరాజపల్లి పొరిమేరులోకి రాగానే రేవంత్ అన్న చెప్పింది ఏందంటే ఉన్నప్పుడు కొండారెడ్డిపల్లి నుండి కల రైతుల సమస్యలను తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా రైతులకు వ్యతిరేకంగా రైతులకు శాపంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలబడి కేంద్రంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి బాసటగా నిలవాలని రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు అండగా ఉండాలనే ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది వారికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క రైతు బిడ్డకి ప్రతి ఒక్క రైతు కూలీకి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా సంఘటితంగా మనందరము రైతులము రైతు బిడ్డలం కాబట్టి రైతులకు న్యాయం జరిగేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా గాని రైతులకు అండగా నిలబడి రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని మనందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గద్దెని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేకి కేసీఆర్ గద్దె దించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి ఈ పాదయాత్రకి రథసారథి అతి ముఖ్యుడు మన పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ అది కూడా ఎదురు కొడుతుంది ఎండ, అయినా చాలామంది రైతులు తెలంగాణ సమాజం ఈ దేశం ఎదుర్కోబోతున్న పెను ముప్పును చర్చించుకోవడానికి తిమ్మరాజపల్లి గ్రామంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ఈడ మనందరం కలుసుకోవడం జరిగింది. మనల్నందరినీ మన కలువకుర్తి అచ్చంపేట ప్రాంత సమస్యలను తెలుసుకొని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో
చర్చలేవనే తడడానికి పెద్దలు బలరామ్ నాయక్ గారు మాజీ కరెంట్ మంత్రి పెద్దలు షబీర్ అలీ గారు మీ స్థానిక అభిమాన నాయకుడు డాక్టర్ వంశీ చంద్రరెడ్డి గారు స్థానిక మాజీ శాసన సభ్యులు మల్లురవి గారు మధుసూదన్ రెడ్డి అదే విధంగా వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులు గద్వాల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అదే విధంగా ఎల్లారెడ్డి కామారెడ్డి అధ్యక్షుడు శ్రీనివాస్ మెదక్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులు చాలా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి ఈ పాదయాత్ర లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి అండగా నిలబడడానికి మనకి ఇక్కడికి విచ్చేయడం జరిగింది మిత్రులారా ఇంతకుముందు మిత్రుడు వంశీ చంద్రరెడ్డి చెప్పినట్టు 40 సంవత్సరాల క్రితము కొండరెడ్డిపల్లి నుంచి కలవకుర్తికి సినిమాకు పోవాలంటే తిమరాసిపల్లి నుంచి పోవాలి ఇప్పుడే ఈ ఊరి కౌన్సిలర్ కాగితం తెచ్చిచ్చాడు సార్ 40 ఏళ్ళైనా మీ ఊరికి మా ఊరికి రోడ్డు లేదు నేను కౌన్సిలర్ అయినా కానీ తట్టడి మట్టి పోసే పరిస్థితి లేదు సైకిల్ మోటార్ కూడా పోనీకి దారి లేదు రోడ్డు వేయించమని నేను అడుగుతున్న సూటిగా టిఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రశేఖర్ రావును తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతదన్నావు కదా ఇయాల కలువకుర్తి పోవడానికి ఒక పెద్ద గ్రామ పంచాయతీ నుంచి కనీసం రోడ్డు కూడా వేయలేదు 7 ఏళ్ళల అంటే ఈ తెలంగాణలో 13.5 లక్షల కోట్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఖర్చు పెట్టిండు ఎక్కడికి పోయినామని నేను అడుగుతున్నా ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు ఇలా కొండరెడ్డిపల్లి నుంచి కల్వకుర్తికి తిమ్మరాజపల్లి ద్వారా రోడ్డు వేయడానికి 2.5-3 కోట్ల రూపాయలు అవుతుంది ఇలా మరి 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి ఎవరి సంచులు నిండినాయి ఎవరి గడీలలో ఘర్షలు నిండినాయి ప్రజల సొమ్ముతోటని నేను అడుగుతున్నా ఇవాళ మేము వచ్చింది వంశీ చంద్రరెడ్డి గారిని కల్వకుర్తికి ఎమ్మెల్యేని చేయమను డాక్టర్ మల్లురవి గారిని నాగర్ కర్నూలుకి ఎంపీని చేయమను రాలే ఇవాళ మేము వచ్చింది రైతుల కోసం ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డులు ఓట్లు కొనడానికి ఎఫ్సీఐని పత్తి కొనడానికి సీసీఐలు కాంగ్రెస్ పార్టీ తెరిస్తే ఇవాళ వాటి అన్నిటినీ మూతేసి ఈ దేశంలో ఉండే 70 కోట్ల మంది 80 కోట్ల మంది రైతులను అదానీ అంబానీలకు అమ్మడానికి నరేంద్ర మోడీ నడుం బిగించిందన్న సంగతి గ్రామ గ్రామంలో చెప్పడానికి వచ్చినాం ఇద్దరు దళారులు కలిసి నరేంద్ర మోడీ అమిత్ షా అనే మారు బేరగాళ్ళు ఈ దేశానికి నాయకత్వం వహించి అదానీ అంబానీ అనే దళారులకు ఈ దేశంలో ఉండే రైతులను తెగనమ్ముకోవడానికి చట్టాలు తీసుకొచ్చిండు ఈ నల్ల చట్టాలు రైతుల జీవితాల మీద మరణం శాస రాజరబోతున్నాయి ఈ అంశాన్ని గ్రామ గ్రామాన ప్రతి ఆడబిడ్డకు ప్రతి యువకునికి ప్రతి నిరుద్యోగికి ప్రతి రైతుకు చెప్పి ఈ చట్టాలు వస్తే మనం పండించిన పంట మన సొంత పొలానికి మనమే యజమానిగా ఉండొచ్చు కానీ మన భూమిలో మనం కూలీలుగా తయారైపోయి మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ ఈ చట్టాలను వెనక్కి తీసుకోమని ఈ చట్టాలకు మద్దతు పలుకుతున్న కేసీఆర్ను వంగబెట్టి 4 దంచైనా నరేంద్ర మోడీతో కొట్లాడేటట్టు చర్యలు తీసుకోవడానికే ఇవాళ మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి సోదరులారా మేము తిమ్మరాజపల్లి ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకో ఢిల్లీ సరిహద్దుల్లో 80 రోజులుగా లక్షలాది మంది రైతులు ఏదైతే దీక్ష ధర్నాలు చేస్తుండ్రో ఎముకలు కొరికే చలిలో 195 మంది రైతులు చచ్చిపోయినా కనీసం వాళ్ళతో చర్చించడానికి నరేంద్ర మోడీ గారికి మనసు వస్తలేదంటే ఎంత కషాయోడో నరేంద్ర మోడీ ఒక్కసారి ఆలోచన చేయండి అలాంటి కషాయికి కేసీఆర్ మద్దతు పలుకుతుండు అంతకంటే ముందు బింకాలు వలికిండు ఇక ఢిల్లీ మీద యుద్ధమే రైతుల కోసం అవసరమైతే దేవునితోనైనా కొట్లాడతా అని మరి ఢిల్లీ పోయి వచ్చినాక కేసీఆర్ ఫామ్ హౌజ్లో పోయి వండుకున్నాడు తలుపు మూసి నరేంద్ర మోడీ కేసీఆర్కి ఏం చూపించిండో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సలిజరం వచ్చినట్టు ఇంట్లో వండుకున్నాడు ఏం చూపిస్తే మరి నరేంద్ర మోడీ ఏం చూపిస్తే కేసీఆర్ భయపడి సలిజరం వచ్చిందో నాకైతే అర్థమైతలేదు కానీ నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ను బయటికి రమ్మని రైతుల కష్టాలలో ఇవాళ యాసంగి వరి నాట్లు నాడుతున్నారు నేను వచ్చేటప్పుడు రామ్లమ్మతో మాట్లాడినా అదేవిధంగా
అన్నపూర్ణమ్మ తో మాట్లాడినా చాలా మంది ఆడబిడ్డలతోనే మాట్లాడుకుంటూస్తే వాళ్ళు చెప్తున్నారు ఒరినాట్లయితే ఇస్తున్నామయ్యా కొనే దిక్కే లేదు పిండి సంచుల ధరలు అడ్డగోలుగా పెరిగినాయి పప్పు ధర 150 అయ్యింది మంచి నూనె ధర 150 అయ్యింది బెల్లం చింతపండు చెప్పాల్సిన పరిస్థితే లేదు పిల్లల చదువుల ఫీజులు లేవు చదువుకున్న పిల్లల నౌకర్లు రాలేదు పేదోడు బతకడానికి పరిస్థితులు లేవు సత్యకాలం వచ్చిందయ్యా అని ఒక ఆమె చెప్పింది కంసాన్పల్లి ఒక ముసలమ్మ వచ్చి అడిగింది తిరుమలాపూర్లో ఇంకొక ఆమె చెప్పింది అయ్యా నేను మా ముసలాయన నేను ఇద్దరం ఉన్నాం ముసలాయన కుక్కంటే పింఛన్ ఇస్తారంట 2000 నాకు ఇయ్యరంట మరి నాకు పింఛన్ ఇయ్యనప్పుడు బతకనిక లేదు నాకు ఇంత పురుగుల మందు పోసి నన్ను చంపరాదు ఉండరా అని చెప్పి రాములమ్మ అని ఒక ముసలమ్మ వచ్చి చెప్పింది నేను ఇయాల కేసీఆర్ను సూటిగా అడుగుతున్నా నీ ఇంట్లో నీకు ముఖ్యమంత్రి నీ కొడుకుకు మంత్రి నీ బిడ్డకు ఎమ్మెల్సీ నీ అల్లునికి మంత్రి నీ సడ్డకుని కొడుకునికి ఎంపీ ఇచ్చి 25 లక్షల జీతం తీసుకుంటున్నావు దరిద్రుడా నీ ఇంట్లో 5 మందికి తీసుకుంటున్నావు సర్కార్ సొమ్ము ఒక ముసలమ్మకు ముసలాయనకు పెన్షన్ ఇస్తే నీ అబ్బ జాగిర ఏమన్నా పోతుందా అని చెప్పి ఆ ముసలమ్మ అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా అని నేను అడుగుతున్నా 60 ఏళ్ళు కష్టపడి కన్నబిడ్డల్ని పెంచుతా రెక్కలొచ్చి వాళ్ళు ఎగిరిపోతే ముసలమ్మ ముసలాయన బతకలేని వాళ్ళకు శరో 2000 పింఛన్ ఇస్తే మన దరిద్రం వస్తుందా అని చెప్పి గ్రామాలలో ఇవాళ ముసలోళ్ళు అడుగుతున్నారు నేను అడుగుతున్నా ముసలమ్మ ముసలాయన తరఫున 2 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ముసలమ్మకు ముసలాయనకు పింఛన్ ఇస్తే నీకేమన్నా పుయ్యకాలం వచ్చిందా నీ సొమ్మేం పోతుంది నీ ఇంటికెళ్ళి ఇస్తలేవు కదా నీ గజ్వేల్ ఫామ్ హౌస్లో గుంట భూమి ఇస్తలేవు కదా అని నేను అడుగుతున్నా కాబట్టి ఇవాళ ఇట్లాంటి సమస్యలన్నీ తెలుసుకొని అటు శాసనసభలో ఢిల్లీలో పార్లమెంట్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేదోళ్ల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం బలహీన వర్గాల కోసం మైనారిటీల కోసం మహిళల కోసం నిరుద్యోగ యువత కోసం అమరవీరుల కుటుంబాల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడనికనే ఈ త్రివర్ణ పతాకం కింద ఈ మువర్ణుల జెండా కింద మేమందరం నిలబడ్డాం పేదోళ్ళకు అండగా నిలబడతాం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదు కొట్లాడి ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో అట్లనే కొట్లాడి రైతు వ్యతిరేక చట్టాలను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టే వరకు మనం కొట్లాడదాం మీరు అండగా నిలబడండి ఢిల్లీ మీద యుద్ధం చేద్దామని నేను తెలియజేస్తున్నా ఇవాళకి ఇవాళ పేపర్లో చూసిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సిగ్గులొచ్చ లేకుండా బేషరంగా మాట్లాడుతున్నాడు పండించిన పంటంతా మేమెట్లా కొంటామని నేను అడుగుతున్నా నీ అయ్యే జాగిర్ పెట్టేమన్నా కొంటున్నావా ఆడ పిచ్చిలేసిన ప్రగతి భవన్ కట్టుకోవడానికి 3000 కోట్లు పెట్టినావు కేటీఆర్ జులాయిగా ఊరి మీద తిరుగుతున్నాడని వాస్తు మారితే ఇంటికి వస్తాడంటే సెక్రటేరియట్కి 5000 కోట్లు పెట్టి కడుతున్నావు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరించి కొననికే నీ అయ్యే జాగిర ఏమన్నా పెడుతున్నావా అని నేను అడుగుతున్నా నిరంజన్ రెడ్డిని కాబట్టి ఇవాళ ఇట్లాంటి సన్నాసోళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి రైతుకు సాగు వచ్చింది పెద్దలు చెప్పిండ్రు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం అది బతికి బట్టగట్టదు అది కాలగర్భంలో కలిసిపోతుంది అది కాటికి పోతుంది అని పెద్దోళ్ళు చెప్పారు రాజేష్ తికాయత్ అని చెప్పి ఒక రైతు ఉద్యమ నాయకుడు కంటె తడి పెడితే ఉత్తరప్రదేశ్ నుంచి లక్షలాది మంది కదిలినరు నేను అడుగుతున్న ఈ ప్రాంతంలో ఉండే నా జాతిని నా వ్యవసాయ జాతిని రైతుల జాతిని నేను అడుగుతున్నా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనమందరం కదం దొక్కుతే చలో హైదరాబాద్కు మనందరం లక్షలాదిగా తరలితే నరేంద్ర మోడీ నడుము వంగదా కేసీఆర్ను వంగబెట్టి దంచమా నేను అడుగుతున్న ఇక్కడ రైతులను ఒక రాకేష్ తికాయత్ అని ఒక జాట్ నాయకుడు ఒక రైతు నాయకుడు కంట తడి పెడితే లక్షలాది మంది ఢిల్లీ వైపు తరలితే వాళ్ళని ఆపలేక కిలోమీటర్ల కొద్ది జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వమే గుంతలు దొవ్వింది రోడ్లకు అడ్డంగా కాంక్రీట్ గోడలు కడుతుంది గోడలు బద్దలు కొట్టుకొని ఢిల్లీకి వచ్చిండ్రు ఆ రైతులు ఇవాళ తెలంగాణలో ఉండే రైతులు నేను అడుగుతున్నా గ్రామంలో ఉండే పటేన్లను నేను అడుగుతున్నా బీసీలను నేను అడుగుతున్నా దళితులను నేను అడుగుతున్నా రైతులను రైతు కూలీ నాయకులను నేను అడుగుతున్నా మనందరం హైదరాబాద్ వైపు తరలితే ఈ ప్రభుత్వాల మెడలు ఉంచలేమా మీరు ఆలోచన చేయండి మనందరం చలో హైదరాబాద్ వైపు నడుద్దాం మనం నడిస్తే ఎట్లా గద్దె దిగరో ఇంటే మంచిగా చెప్తే మంచిగా లేకపోతే దంచి చెప్దాం సరేనా ఈడున్నోళ్ళందరు సిద్ధమా దంచానికే సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం
సోనియా గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. అందరూ కల్వకుర్తికి రావాలి. కల్వకుర్తిలో పెద్దలు శబీరలి గారు, సీతక్క బలరామ నాయక్ గారు మనల్ందర్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడికి రావాల్సినగా కోరుకుంటున్నాం. సైలెన్స్. ఎందుకు నడుస్తున్నాం సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడు కేసీఆర్ సార్. ఇల్లు వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మాలపల్ల ఏ మాలపల్ల ఆవనగంటి దగ్గర అంత దూరం నుంచి ఇంత దూరం మనం వచ్చినావా? పిల్లలప్పుడు ఇప్పుడెత్తా ఎన్నేళ్ళ వచ్చాయి? ఇప్పుడు 50 ఏళ్ళు అవుతున్నావు, 54 అవుతున్నావు, ఎన్ని అవుతున్నావు లెక్కనే తెలియకుండా ఉందా? ఎంతుంది పొలం? మూడు ఎకరాలు కాదండి మాకు. 3 ఎకరాలు పట్టేస్తే 30 ముసలాయన పైసలు రాలే రాలేదు. మా
చదువుకున్నారా పిల్లలు? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా వచ్చిందా? అది ఇందిరమ్మ ఉన్నప్పుడు సారి ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో వచ్చింది. కేసీఆర్ వచ్చినాక ఏం రాలే, పిల్లలకు సౌకర్యం రాలే. పదహారు అమ్మ బిడ్డ పదహారు వరకు చదివించినావా? మా నయమే బాగానే ఆడపిల్లని మంచిగా చదివించుకున్నావు, నౌకర్ రాలే. అయితే మత్తి వండించిన పెట్టుబడి కూడా వెళ్ళలే. మరి ఏం చెప్పాలి కేసీఆర్ సార్? నీ తరఫున ఏం మాట్లాడాలి? చదువుకున్నది కదా మన బిడ్డ, మరి ఇంటికో ఉద్యోగం ఇస్తానంటే మీ ఇంటికి ఉద్యోగం రాలే? కంట్రోల్ ఇప్పుడు చట్టం తెచ్చండు సార్. కంట్రోల్ బియ్యం షాప్ రేషన్ షాప్ ఎత్తేస్తారు. మరి ఇక మీకు అందరు కష్టమైతుందనే నేను మీ అందరి తరఫున సాయంత్రం పూట దావత్ కూడా అడుగులు ఏం మరి పర్లేదు, ఎట్లా ఏం చెప్పాలి మరి చేశారు? మరి ఆయన రెండు సార్లు చూసినావు, ఏం చేయకపోయా? ఇప్పుడు ఆయనకు నీ నీ చేతిలో మిగిలింది ఒక్కటే, ఆయన దించుడో లేకపోతే దంచుడో. ఏం కోదాన్ని నువ్వు తయారు కావాలి. అట్లయితే తప్ప ఇప్పుడు ఎత్తు సరిగ్గా దున్నలేదు అనుకో, ఏం చేస్తాం మనం? ములిగట్ట పెట్టి కొడవామా? మరి కేసీఆర్ కూడా పని చేయకపోతే మరి మనం ఏదో ఒకటి ములిగట్ట పెట్టి కొడవాలి కదా. అదే అదే కదా, మరి ఊళ్ళో అందరికి చెప్పాలి సాయంత్రం నువ్వు చిన్న అందరు మనోళ్ళని చంపేసి. అదే నీ కుటుంబంలో నువ్వు చెప్తే ఒకరు ఎవరు కుటుంబం వాళ్ళు చెప్పుకుంటే అవుతుంది కదా. పేదోళ్ళకేం మరి ఇస్తలేడు ఆయన? ఆయన ఖర్చు తీరింది, గడ్డెక్కింది, మాట్లాడి చెప్తాను. ఆయనకి ఎవరితో కూడా పని లేకుండా పోయింది. ఇప్పుడు అధిక ఇబ్బంది ఉంది. ఇవన్నీ మీ కష్టాలు తెచ్చుకొని అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడడానికనే నేను నడుచుకుంటూ వస్తున్నా. అచ్చంపేట నుంచి బయలుదేరిన 4 రోజులు అయింది. ఇంట్లోనే మిమ్మల్ని అంతేనా? మీ అందరి మద్దతు ఉంటే మంచి పని చేస్తే, మంచి పని చేయడానికి నేను పట్నం వాళ్ళు ఉంటే కార్లో వాళ్ళు కలుస్తారని నడుచుకుంటూ తిరుగుతున్న పేదోళ్ళందరికీ నచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఓటేమో టీఆర్ఎస్ పోలే, పెద్ద మనుషులు చెప్తారు కదా కార్డు గడేజ్ బరే పాజిటివ్ వస్తాయని. టీఆర్ఎస్ వాళ్ళు కార్ కొట్టాలకు ఓట్లు ఎక్కువ వాళ్ళు గెలిచారు. ఆయన ఇప్పుడు ఎవరిని పట్టించుకుంటా లేడు, అందుకే కొట్లాడుతాం.
పంపించాయి.
సరే అమ్మా, కాంగ్రెస్ అంటే నౌకరులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పింఛన్ ఇస్తారు. అంత ముందు నౌకర్దారుల తల్లిదండ్రులకు కూడా పింఛన్ ఇచ్చారు, ఇద్దరికి పింఛన్ ఇచ్చారు. అయితే అన్నే అంటాడంటే కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన అల్లుడు మంత్రి, బిడ్డ ఎంపీ ఎమ్మెల్సీ, కొడుకు మంత్రి, సడకును కొడుకు. వాళ్ళ ఇంట్లోకి నెలకు 25 లక్షలు పోతుంది. నీకు ఒక్క కడుకు నౌకరు చేసి 10,000 5,000 తెస్తే నీకు పిచ్చిరిస్తలేడు. వాళ్ళ ఇంట్లోకి 25 లక్షలు పోతుంది నెల నెలకు. దూర ప్రజల సొమ్ము పోరాటం చేయమంటారా? ఇక వారికి ఆశీర్వాదం ఇస్తే, ఆశీస్సులు ఇస్తే నడవాలి. కాంగ్రెస్ అయితే సరే సరే చెప్పారు. నువ్వు ఏ పార్టీ అయినావు, నువ్వు ఆర్ఎస్ఎస్ ఆ, నువ్వు ఆర్ఎస్వా, బీజేసీవా, మేము అడగదలుచుకోవాలి. నువ్వు ఎవరైనా ఉండు, ఈరోజు ఈ రైతు వ్యతిరేక విధానాలు, రైతుల జీవితాల మీద మరణ శాసనం లాంటి చట్టాలను నరేంద్ర మోడీ తెస్తే కేసీఆర్ గారు సమర్థిస్తున్నారు కాబట్టి మా వాళ్ళందరికీ పిలిపిస్తున్నా, రండి. నువ్వు డాక్టరా, ఇంజనీరా, లాయరా, ఉద్యోగివా, నిరుద్యోగివా, నువ్వు సైంటిస్టువా, నువ్వు ఏమన్నా ఉండు, ఈ ఉద్యమంలో భాగస్వామి కాకపోతే శాశ్వతంగా మనం రైతులకు అన్యాయం చేసిన వాళ్ళం. కేసీఆర్ నరేంద్ర మోడీ ప్రత్యేకంగా జరిగిన సభకు లక్షలాదిగా తరలి వచ్చి సంఘీభావం తెలిపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిందిగా రేవంత్ రెడ్డిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి పాదయాత్ర దక్షిణ తెలంగాణ వరకే పరిమితం అవుతుందా, ఉత్తర తెలంగాణ వైపు వెళ్ళే అప్పటి వరకు చెలో హైదరాబాదే. మళ్ళీ ఏఐసిసి ఏదైనా పిలిపించిందనుకో, ఆ ప్రాంత ప్రజలు ఆశీర్వదించిందనుకో, తెలంగాణ నలుమూలల రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, నిరుద్యోగ యువత దగ్గరికి, అమరవీరుల కుటుంబాల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు కనుక్కొని ఆ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా కార్యక్రమం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం అనేది వ్యక్తిగా నేను నిర్ణయం తీసుకోను, వ్యక్తిగత నిర్ణయాలకు ఏఐసిసి ఆదేశాలను అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఆలోచన. రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచనతో భవిష్యత్ కార్యాచరణ పార్టీ నిర్ణయిస్తుంది. ఏఐసిసి ఆదేశాల మేరకు నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఓవైపు బీజేపీ బలోపేతమైంది, అటు టీఆర్ఎస్ కేసీఆర్ అద్భుతంగా చెప్తున్నారు 10 ఏళ్ళ వరకు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అంటే ఎలాంటి పరిస్థితి తెలంగాణలో ఉండబోతుంది అనేది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ 18 ఎన్నిక, 2 ఏళ్ళు నాకు తెలియదు, 3 ఏళ్ళు 18 కోసం ఎన్నిక కాలే కదా, 10 ఏళ్ళు ఎక్కువ. రెండవది ఇవాళ ఆయన దిగమని అడుగుతున్నది ఎవరు, సొంత కొడుకే కదా. ఆయన మంత్రివర్గంలో మంత్రులే కదా, ఈయన కాలం చెల్లిపోయింది. ఈయన రద్దయిన 1,000 రూపాయల నోట్ లాంటోడు,
ఈయన పక్కన పెట్టేసి నిగనిగలాడుతున్న 2000 రూపాయల నోట్ లాంటి కేటీఆర్ కుర్చీల కూర్చోబెట్టాలని వాళ్ళ మంత్రులే అంటారు. మేము అంతే కదా, తెలంగాణ ప్రజలు అడగలే కదా. టీఆర్ఎస్ నా సొంతం వాళ్ళే కేసీఆర్ ఇంకా వద్దు కేటీఆర్ కుర్చీల కూర్చోబెట్టాలన్నారు. వాళ్ళ అంతర్గత వివాదం అది. కాబట్టి కేసీఆర్ భయపెట్టడానికి మొక్క పెట్టడానికి ఇట్లాంటి దిక్కుమాల ప్రకటనలు చేస్తాడు. కాబట్టి కేసీఆర్ చేసే దిక్కుమాల ప్రకటనలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ సమాజానికి ఒక స్పష్టత ఉంది, ఎప్పుడు ఎవరి వైపు నిలబడాలి, ఎలాంటి ఫలితాలు ఇవ్వాలనే దానికి తెలంగాణ సమాజానికి స్పష్టత ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి అధికారం ఇదే చివరిది. ఇక భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి అధికారం రాదు. నాకు తెలిసిన ప్రకారము ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో స్వయంగా కేసీఆర్ నిలబడ్డ ఓటమి చెందుతాడు. కల్వకుర్తిలో ఉండి చెప్తున్నా, కల్వకుర్తిలో ఏ రకంగా అయితే ఎన్టీ రామారావు గారు ఓటమి చెందిరో, గజ్వేల్లో కేసీఆర్ గారు ఓడిపోబోతున్నారు. ఎందుకంటే అంత ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని అమరవీరుల త్యాగాలను అవమానించి కేవలం కుటుంబం యొక్క వెల్ఫేర్ కోసమే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబానికి ఆస్తుల పంచాయతీలు అధికార పంచాయతీలు తెంచడానికి ఆయన సమయాన్ని ఇస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల మీద వారు ముందుకు వస్తలేరు. వారికి తగిన గుణపాఠం గజ్వేల్ నుంచే చెప్పడం మొదలవుతుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. రైతు బంధు లాంటి పథకాలు, రైతుల కోసమే ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేదు అని టీఆర్ఎస్ పార్టీ చెప్పారు. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని టీఆర్ఎస్ ఎలా చెప్తారు? ఉచిత విద్యుత్ ఇస్తుంది 24 గంటలు, ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ లేదు దేశంలో 24 గంటలు. దీన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మీరు ఎలా అంటారు? ఎవరైనా వ్యవసాయం ఇప్పుడు చేస్తూ ఉంటే, గతంలో చేసి ఇప్పుడు కూడా చేస్తుంటే, గతంలో డ్రిప్ ఇచ్చేది, ఎరువులకు సబ్సిడీ ఇచ్చేది, అదేవిధంగా మెకానికల్ ఎక్విప్మెంట్ అంటే వ్యవసాయం చేసుకోవడానికి బోర్లు కానీ ఇవన్నిటిని వ్యవసాయ పనిముట్లు ఇచ్చేది, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, బోనస్ ఇచ్చేది. ఒకవేళ పంటకు గిట్టుబాటు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే కనీస మద్దతు ధరకు బోనస్ కలిపి రైతులకు ఇచ్చేది. ఇన్ని పథకాలను అన్నిటినీ రద్దు చేసి రైతు బంధు పేరు మీద వాళ్ళ ఖాతాలు అందిస్తున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు భూమి లేని దళితులకు డబుల్ బెడ్రూమ్ ఉండిచ్చేది, భూమి లేని దళితులకు అందులో పండించిన పంట. సో సర్వరోగ నివారణ కాదు రైతు బంధు పథకము, సర్వరోగ నివారణ అని ఆయన అనుకుంటుంటూ ఒకసారి అక్కడికి వచ్చింది ఆయన. అంతే తప్ప అది ఏమి ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇప్పటి దగ్గర మేము కొంతమంది రైతులతోని వరి నాట్లు వేసుకునే కూలీలతోనే మాట్లాడవచ్చు. వారు తిట్లే తిట్లుంటే కేసీఆర్ గారు ప్రగతి భవన్లని ఊరేసుకొని చచ్చిపోవాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. సామాన్యమైన మహిళలు ఏం తిట్లు తిట్టిందో ఇంతకుముందు మీడియా సోషల్ మీడియాలో పిల్లలు ఎవరైనా వీడియో తీసుకుంటారు. ఒకసారి చూడండి, మేము చెప్పిందిగా దారి పట్టుకుంటుంటే పక్కన కాసేపు కూర్చున్న వాళ్ళతోటి, ఆ కాసేపు కూర్చున్న కాడ వాళ్ళు చెప్పింది స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ పతనం ప్రారంభమైంది, వేగంగా కేసీఆర్ ప్రతిష్టను కోల్పోతున్నాడు, అధికారాన్ని కోల్పోవడం ఖాయము. అది ఎంత వేగంగా పడిపోతుంది అనేదే ఇప్పుడు చర్చ. వేగంగా పడిపోతే బీజేపీ వచ్చేసింది కదా ముందు. మోడీ నీకు ఈ మధ్యలో వారణాసిలో శాసనమండలి ఎన్నికలు జరిగినాయి 2 మంత్స్ బ్యాక్. నరేంద్ర మోడీ నాతిని ఇవ్వాలి. వాళ్ళు చెప్పేదే నరేంద్ర మోడీ, వాళ్ళ సర్వరోగ నివారణ జాలిం లోషన్ లాగా నరేంద్ర మోడీ అన్ని చేస్తాడని చెప్తారు కదా. నరేంద్ర మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పట్టభద్రులు ఎమ్మెల్సీ, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీలలో బీజేపీ ఓడిపోయింది. ఢిల్లీలో నరేంద్ర మోడీ, అమిత్ షా దిగ్గజాలంతా ఆయనే ఉంటారు కదా. 70 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే పట్టుమని 3 రాలే. పంజాబు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇట్లాంటి కర్ణాటక, ఇట్లా చాలా రాష్ట్రాలలో, మహారాష్ట్ర, ఇట్లా చాలా రాష్ట్రాలలో నరేంద్ర మోడీ ఉన్నప్పుడే పార్టీ ఓడిపోయింది. మీరు ఆడనో ఈనో వన్ టైం వండర్లను చూసి బీజేపీ ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నారని మీరు ఏం ఆలోచన చేయకండి. ఆయన తొండి సంజయ్, తొండి మాటలతో భావోద్వేగాలను కొంచెం రెచ్చగొట్టేదన్న తాత్కాలికంగా రాజకీయం పొంది ఉండొచ్చు. ఆయన నరేంద్ర మోడీ కంటే కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ను, ఇట్లాంటి గుళ్ళను నమ్ముకొని, గోపురాలను నమ్ముకొని ప్రజలకు శటగోపురం పెట్టాలనుకుంటుండు. ప్రజా సమస్యల మీద సందర్భం వచ్చినప్పుడు ఉప ఎన్నికలు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు. నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నా, ఇవాళ రేపు మేయర్ అవుతుంది, ఈ మేయర్ ఎన్నికలల్లో మమ్మల్ని గెలిపిస్తే నీళ్ళల్లో మునిగిన వాళ్ళకి 25,000 ఇస్తాను, సైకిల్ మోటార్ పోతే కొత్తది ఇస్తాను,
ఆటో పోతే కొత్తది ఇస్తాడు, కార్ పోతే ఇస్తాడు, లారీ పోతే ఇస్తాడు. నేను అడుగుతున్నా మీకు కావాల్సిన సీట్ ఇచ్చారు, మీరు ఆశించిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంశాఖ కిందికి వస్తాయి. హోంశాఖ సహాయ మంత్రిగా సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఉన్నారు. ఆ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ నుంచి ఒక 20,000 కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్లో నిండా మునిగిపోయిన పేద ప్రజలకు ఆయన ఆర్థిక సహాయం అందిస్తే తొండి సంజయ్ చెప్పింది కొంతనన్నా నమ్మొచ్చు. కాబట్టి తొండి సంజయ్లు లేకపోతే ఈ అబద్ధాల వాళ్ళు చెప్పే భారతీయ జూటా పార్టీ చెప్పే జూటా మాటలు తాత్కాలికంగా కొంచెం ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా భారతీయ తెలంగాణ విషయం చెప్పండి స్థానం లేదు. రేవంత్ రెడ్డి పాదయాత్ర అటు బట్టి బస్సు యాత్ర చుట్టూ సంగారెడ్డి నుంచి రెడ్డి చేస్తున్న పాదయాత్ర లైవ్ ఉంది. ఏసీసీ పార్టీ చీన పిలుపులకు జరుగుతున్నాయా, ఒకరికొకరు పోటీగా చేస్తున్న యాత్రలు? ఇంకా పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన కోమటి రెడ్డి పార్లమెంట్ కూడా స్తంభింప చేస్తున్నారు. అన్ని కలిపి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అందరం కలిసి పోతుంది. వ్యక్తిగతంగా రేవంత్ చేసుకుంటారు, ఈమెయిల్ చేయడం స్పష్టం చేస్తున్నారు. అయితే రేవంత్ చేస్తున్న భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి, చూడాలి ఈ పాదయాత్ర ఎలా సాగబోతుంది, దీని ఉద్దేశం ఏంటి, రానున్న రోజుల్లో మరి టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తామని చెప్పారు కదమ్మా, గుడి కట్టిస్తామని అడగకుండా మాట్లాడుతున్నా. అరే ఈ ఫోన్ పనిచేయటం ఇక్కడ ఆయన కూర్చోబెట్టు వంశీకి పెట్టాము పెట్టాము కూర్చోబెట్టుకుంటున్నాను. ఇది మామూలు ఇదేంటి మరి, ఇదేంటి కెమెరా ఇది నడుస్తుందా? మీరు మాట్లాడుతుంది మాట్లాడుతుంది మళ్ళీ ఇది మొదలు పెట్టిన తర్వాత సరే మాట్లాడు. మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
వస్తుందా? ఊదుతా కరెక్ట్ లే గాని మాట్లాడతా కరెక్ట్ ఉంది. ఆ సరే అది పని చేసినా చేయకపోయినా మంద పని చేస్తాడు. ఆ పెద్ద ఆయన బయటికి పోయాడని ఏడో తారీఖున రాజీవ్ రైతు భరోసా దీక్ష ఒక మీటింగ్ జరిగింది అచ్చంపేటలో. ఆ రాజీవ్ రైతు భరోసా దీక్షలో దాదాపు 15 నుంచి 20 వేల మంది ప్రజలు దానికి అటెండ్ అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు, ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలకి అమలు చేస్తారని కేసీఆర్ గారు చెప్పటం, దాని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉట్టిగా మీటింగులు పెట్టి చెప్పటమేనా? ఆ ఉత్తర భారతదేశంలో రైతులు ఉద్యమాలు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తారా అని కొంతమంది అడగటం జరిగింది. ఆ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ మనం మీటింగులే కాకుండా రైతులకు మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పాలంటే మనం అచ్చంపేట నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర 7వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా పాదయాత్ర చేస్తూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటూ, రైతులను కలుసుకుంటూ, రైతు కూలీలను కలుసుకుంటూ, నాట్లేసే వాళ్ళని కలుసుకుంటూ, యువకులను కలుసుకుంటూ వెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన చెప్పినప్పుడు మరి నేను కూడా మాట్లాడుతూ మనం ఈ రైతు భరోసా తీర్చే కాకుండా రైతు భరోసా యాత్ర కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు అప్పటికప్పుడు ఆలోచించి 7వ తారీఖు నుంచి ఈ రోజుకి ఇక్కడికి రావటం జరిగింది. అచ్చంపేట నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ 51 కిలోమీటర్ల 51.7 కిలోమీటర్స్ ఇక్కడికి 51.7 కిలోమీటర్స్కి ఇప్పటి వరకు ఇక్కడికి నడిచి రావటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇది చివరిలో మనం సరూర్ నగర్ అక్కడ స్టేడియంకి పోవాలంటే దాదాపు అచ్చంపేట నుంచి అన్ని ఇట్లా మేము పోయే రూట్ చూస్తే 150 కిలోమీటర్లు ఉంది, 150 కిలోమీటర్లు ఉంటుంది. అచ్చే మరి ఈ మీటింగ్లో ఇప్పటి వరకు వచ్చింది కాకుండా ఈ యాత్ర ఏ రూట్లో పోతుందని చెప్పడానికి వచ్చింది అయిపోయింది. మనం ఇవాళ 7వ తారీఖు అయింది, 8వ తారీఖు అయింది, 9 అయింది, ఈరోజు 10వ తారీఖు. పదో తారీఖు ఎల్లికల దగ్గర నుంచి కలవకుర్తి వరకు వయా తిమ్మరాజపల్లి గ్రామానికి వెళ్ళి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి కలవకుర్తికి అయిపోద్ది. ఈరోజు కలవకుర్తి దగ్గర అయింది. అక్కడే ఒక కలవకుర్తి దాటిన తర్వాత టెంపరీ టెంట్స్ వేసుకుని ఈరోజు ఉండటం జరిగింది. ఇంకా 11వ తారీఖుకి వస్తే కలవకుర్తి నుంచి మార్చాలని ఒక గ్రామం, దాని తర్వాత జిల్లెల ఇంకొక తండ జంగాల తండ గురిగుంతలపల్లి నరసంపల్లి ఊరుకొండపేట దేవాలయం. ఒక మాటలో ఇవన్నీ రూట్ సంగతి చెప్తున్నాను. ముందు మార్చాల నుంచి బయలుదేరి ఊరుకొండ మండలంలో ఊరుకొండపేట దేవాలయం దగ్గర నైట్ హాల్ట్, దాదాపు అక్కడ 12 కిలోమీటర్లు ఉంటుంది. 12వ తారీఖున మళ్ళీ ఒక 12 కిలోమీటర్లు ఊరుకొండపేట దేవాలయం దగ్గర నుంచి జకనాలపల్లి ఇప్పపహాట్ కుప్పగండ్ల ఈ
ఇది కూడా 12 కిలోమీటర్లు ఉంటుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా సింపుల్ గా ఉన్నా జనానికి రూట్ తెలిస్తే అక్కడి నుంచి జనం అక్కడ వచ్చి కలవడానికి వీలు ఉంటుందని 13వ తారీఖు కుప్పగండ్ల నుంచి బొల్లయ్యపల్లి చౌదరపల్లి రాగయ్యపల్లి లాస్ట్ లో ఆమంగల్ అంటే వయా ఈ గ్రామాల నుంచి ఆమంగల్ పోతాం ఇది 9.5 కిలోమీటర్లు ఉంటుంది 13వ తారీఖు ఇక 14వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ఆమంగల్ కడతాల్ కందుకూర్ తుక్కుగూడ ఎల్బి నగర్ వరకు ఈ 4 రోజులు ఇక 8 రోజులు 4 రోజులు పాదయాత్ర డిటైల్స్ అన్ని మళ్ళీ తర్వాత చెప్తాం 14 నుంచి 18 వాట్సాప్ లో విలేజ్ టు విలేజ్ పాయింట్ టు పాయింట్ ఇచ్చేయండి అవి 14 నుంచి 18 దాకా మెయిన్ గా మన దారిలో పెద్ద పెద్ద విలేజెస్ చెప్తున్నాను ఆమంగల్ కర్తాల్ కందుకూర్ తుక్కుగూడ ఎల్బి నగర్ వీటి ద్వారా అక్కడ సరూర్ నగర్ దీనికి వెళ్ళి సరూర్ నగర్ లో ముగింపు సభ జరిగింది ముగింపు సభకి ఏసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులను పిలిపించి ఈ సభ ముగింపులో కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అమలు చేసే విధానాన్ని అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీని పిలిచి ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసి ఏ రకంగా అయితే పంజాబ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అక్కడ రెజల్యూషన్ పాస్ చేశారో అదే రకంగా కేరళ వెస్ట్ బెంగాల్లో పాస్ చేశారో ఆ రకంగా మన ముఖ్యమంత్రి కూడా పాస్ చేసి అక్కడ పంపాలనేది ఒక డిమాండు ఆ 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలనేది ఇంకొక డిమాండు దాంతోపాటు కొనుగోలు కేంద్రాలని కొనసాగించాలని కొనుగోలు కేంద్రాలు ఐకేపీ కేంద్రాలు వాటిని కొనసాగింపాలని అదే రకంగా రైతులకు ఇస్తున్నటువంటి 100,000 రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు అది ఇంతవరకు చేయలేదు రైతులకు ఆ 100,000 రూపాయలు మాఫీ కూడా చేయాలని ఇది మేజర్ డిమాండ్స్ ఇవి ఈ ఈ రకంగా రైతు వ్యతిరేక బిల్లులు రద్దు తర్వాత వాటికి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేయటం ఈ కేంద్రాలన్నింటినీ కంటిన్యూ చేయటం దీనికోసం ఇప్పటి వరకు నడిచిన దాని ఫీడ్బ్యాక్ చూస్తే రైతులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక చర్యలకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు అనేక మంది రైతులతో రేవంత్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మాట్లాడటం జరిగింది వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇప్పటికే మేము బాధపడుతున్నాం మళ్ళీ కొత్తగా ఈ 3 చట్టాలు తీసుకుని వస్తే మేము ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఉంది మా భూముల్ని కార్పొరేట్ సంస్థలు తీసుకుంటే మా భూముల్లో మేమే కౌలుదారులాగా మారే పరిస్థితి ఉందని చెప్తున్నారు అంతేకాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ తీసేసి దానికి చట్టబద్ధత లేకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోతే మేము అసలు రాబడి తక్కువ అని ఇప్పుడే అనుకుంటున్నాం ఇక అది లేకపోతే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని రైతులు చెప్పారు డైరెక్ట్గా ఎవరో నాయకుడు చెప్పేది కాదు రైతులతోనే మాట్లాడారు ఇక పేద ప్రజలు నాట్లు వేసేటటువంటి కూలీల దగ్గరికి పోతే అయ్యా మాకు ఈ పండించినటువంటి పంటలకి మళ్ళీ ఇవి కొనుగోలు కేంద్రాలు లేవని చెప్తున్నారు రైతుల తరపున నాట్లు వేసే వాళ్ళలో రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పంట పండిస్తే అమ్ముకోవడానికి కేంద్రాలు తీసేస్తారట మా పరిస్థితి ఏంటి మీరు ప్రభుత్వంతో పోరాడి వాటి కేంద్రాలు కంటిన్యూ చేసేటట్టు ఉండాలని అది ఒకటి చెప్పారు మధ్య మధ్యలో ఊళ్ళల్లో వచ్చినప్పుడు మా ఇల్లు చూడమని ఒక ఊళ్ళో ఒక లేడీ ఒక గుడిసెలో తీసుకెళ్ళింది ఆ గుడిస ఒకటే గుడిస ఒక రూమ్ ఉంది తడికలు పెట్టుకుంది మాకు 2 గదుల ఇండ్లు రాలేదు గాక ఈ గుడిసెలో కూడా మాకు కరెంటు మీటర్ పెట్టారు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బల్బు 2 బల్బులు ఉన్నట్టు బిల్లు ఉండేది కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఈ ఈ గుడిసెకే ఎలక్ట్రిసిటీ ఈ గుడిసెకే ఒక మీటర్ బిగిచ్చారని చెప్పడం జరిగింది
దానికి 300 నుంచి 500 రూపాయలు బిల్లు వస్తే మేము ఎక్కడి నుంచి కట్టాలని ఆమె మాట్లాడుతుంది. ఇక యువకులు కలిశారు. అయ్యా మొన్న 100,000 ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. మాకు నిరుద్యోగ భృతి ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు, మేము ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నిటి యొక్క ఇన్ఫరెన్స్ ఏంటంటే అన్ని రకాల ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత మీద ఉన్నారు. రైతులతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు ఈ సమస్యలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ద్వారా పోరాటం చేసి మాకు అనుకూలమైన మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, జనం ఏం చెప్తున్నారు, మాకు ఇందిరమ్మ ఉన్నప్పుడే ఇండ్లు ఇచ్చారు, ఇందిరమ్మ ఇళ్ల స్థలం ఇచ్చారు, ఎక్కడా రెండు గదులు ఇల్లు ఇవ్వలేదు, మళ్ళీ మీ ప్రభుత్వం వస్తేనే ఇది అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనేటటువంటి ఫీడ్బ్యాక్ ప్రజల దగ్గర నుంచి ఈ పాదయాత్రలో రావటం జరిగింది. ఇది బేసిక్ గా ఈ పాదయాత్రలో మాకు వచ్చినటువంటి ఇన్ఫరెన్స్. పాదయాత్ర పెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, సోనియా గాంధీ గారు ఏఐసీసీ ప్రెసిడెంట్ నుంచి ప్రతి రాష్ట్ర పిసిసి అధ్యక్షులకు ఒక లెటర్ వచ్చింది. 10 రోజుల పాటు ఈ రైతు వ్యతిరేక బిల్లులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమాలు తీసుకుని మామూలుగా మీటింగ్లే కాకుండా మీరు ఆ రైతులు వాళ్ళ కోసం మీరు పోరాటం చేస్తున్నారనేటటువంటి ఆలోచన వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ ఏఐసిసి ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ డైరెక్షన్స్ కానీ దానికి అనుకూలంగానే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే సిఎల్పి నాయకుడు కూడా ఇంకో పక్కన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నడిపిస్తున్నారు. జగ్గారెడ్డి గారు ఇంకో దగ్గర నుంచి నడిపిస్తున్నారు. ఇంకా నాయకులు కూడా రేపు ఎల్లుండి ఈ రైతులకి అనుకూలంగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా పాదయాత్రలు కానీ రకరకాల కార్యక్రమాలు తీసుకునేది ఉన్నది. ఈ కార్యక్రమం 18వ తారీఖున ముగింపు ఉంటుంది. ఆ ముగింపు రోజు పెద్ద సభ ఒకటి ఉంటుంది. ఆ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పిలిపించి దాన్ని ముగింపు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను మాట్లాడేటప్పుడు ఎవరెవరు ఉన్నారని చెప్పలేదు. ఇక్కడ షబ్బీర్ అలీ గారు, మాజీ ఎలక్ట్రిసిటీ మంత్రివర్యులు, పక్కన సీతక్క ఎమ్మెల్యే గారు, తిరుపతి రెడ్డి గారు, మెదక్ జిల్లా, మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు నరసింహారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గద్వాల్, ఇక్కడ గద్వాల్ ప్రభాకర్ రెడ్డి గారు, గద్వాల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ గారు, వీళ్ళు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఎల్లారెడ్డి ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి, ఎల్లారెడ్డి ఇన్ఛార్జి సుభాష్ రెడ్డి గారు, ఇందిరా గారు స్పోక్స్ పర్సన్ గారు, ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తర్వాత బలరాం నాయక్ గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, దయసాగర్ గారు ఏఐసిసి మెంబర్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అమ్మా పేరు ప్రేమలత అగర్వాల్ గారు, జనరల్ సెక్రటరీ సుజాత గారు స్పోక్స్ పర్సన్, మా కేవీఎన్ రెడ్డి ఒంగూరు మండల జెడ్పిటిసి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలని ఎప్పుడో ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారు, ములుగు జిల్లా ప్రెసిడెంట్ కుమార్ గారు, వీళ్ళు వచ్చారు. ఇప్పటి వరకు మన ఫోన్ వస్తే బయటకెళ్లారు. వంశీ చందర్ రెడ్డి గారు,
ఏఐసీసీ సెక్రటరీ గారు కలవకుత్తి ఎక్స్ఎంఎల్ఏ గారు వారు పొద్దున్నే వచ్చారు ఎల్లకల నుంచి ఇక్కడ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు నిన్న మొన్న ఈ కార్యక్రమానికి చిన్నారెడ్డి గారు దిండి చింతపల్లి మీటింగ్‌కి వచ్చి అక్కడ మాట్లాడి కొద్దిసేపు నడిసి వరెళ్ళారు వారు కూడా ఏఐసీసీ సెక్రటరీ ఇప్పుడు ఎమ్మెల్యేకి పొడి చేస్తున్నారు అంత చిన్నారెడ్డి అంటే ఎక్స్ మినిస్టర్ ప్రెజెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఇది పరిస్థితి ఇప్పుడు సబ్బిరెల్లి గారు బ్రీఫ్ చేస్తారు మీడియా మిత్రులారా మీకు నమస్కారం ఆఫ్కోర్స్ ఉర్దూ మీడియా సబ్కో సలాం ఇప్పుడే మా పెద్దలు డాక్టర్ మల్లురవి గారు ఈ యాత్ర విషయంలో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది నా పక్కకే సీతక్క ఉన్నారు వీళ్ళందరూ ఈ అచ్చంపల్లి మీటింగ్ రైతు భరోసా యాత్ర నుంచి పాదయాత్రగా మారిన విషయం చెప్పినారు దాంట్ జోలికి పోకుండా ప్రజల్లో కార్యకర్తల్లో మేము ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఏం సార్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుంటే సభలేనా గ్రామాలకు కార్యకర్తల మధ్యలో ఉద్యమాలు ఏమైనా కనిపిస్తలేవు సార్ మనకు ఉద్యమాలు కావాలా అన్నట్టు ఒక ఆలోచన ఉండే దాన్ని సీతక్క గారు అడగడం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరు కూడా కలిసి ఎస్ అని చెప్పి ఈ యొక్క యాత్రను 7వ తారీఖు నాడు మొదలుపెట్టినందుకు నేను యాజ్ ఏ ఫార్మర్ మినిస్టర్ ఫార్మర్స్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా సీనియర్ లీడర్గా ఇలా ఈ 7 మెంబర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఎక్కడ సిరిసిల్ల ఎక్కడ నిజామాబాద్ ఎక్కడ కామారెడ్డి అంత నార్త్ తెలంగాణ నుంచి కూడా ఈ చివరి వరకు కూడా ఈ ర్యాలీ నడుస్తున్న పాదయాత్రకు మోరల్గా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి ఈ ఆయనతో నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు సపోర్ట్ ఇవ్వాలని ఇవాళ మేము రావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటే 1000 సంఖ్యలో కార్యకర్తలు నడుస్తున్నారు గతంలో మేము కొద్ది నాయకుల పేర్లు చెప్పాం కానీ నడుస్తున్నప్పుడు అక్కడి నుంచి జలం మొబిలైజ్ చేసేది ఇక్కడ ఎక్కడ మొబిలైజేషన్ కనిపిస్తలేరు స్వచ్ఛంగా యువకులు సొంతం బండ్లు తీసుకొని ఆ బండ్లో 4 5 స్నేహితులను తీసుకొని ఇవాళ ఒక ఉత్సాహంగా పండుగ కాంగ్రెస్ పార్టీ పండుగ చూసినారు ఎందుకంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నేను చాలా ప్లేసెస్లో పాదయాత్ర చేసినాం ఆ సీన్ నాకు మళ్ళీ జ్ఞాపకం వస్తుంది రాజశేఖర రెడ్డి పాదయాత్ర కంటే కూడా ఇంకా కొంచెం ముందుగానే అడ్వాన్స్ కంటే అప్పుడు ఆ సమయంలో అన్ని కార్లు లేవు అన్ని బండ్లు లేవు కాబట్టి ఇప్పుడు ప్రతివానికి బండి ఉన్నది కాబట్టి ఇవాళ బండ్లు కానీ యువకుల ఉత్సాహం కానీ ఇంకా బాగా నాకు కనిపిస్తున్నది కాబట్టి ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పోవాలి ఎందుకంటే కాంగ్రెస్ అనగానే ఉద్యమం పార్టీది 1885లో పుట్టి అంటే సుమారు 135 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఉద్యమాల పార్టీ ఇది సోషల్ మీడియా పార్టీ కాదు ఎవడో ఇట్లా చేసింది కాదు ప్రాక్టికల్గా మేము రైతుల మధ్యలో జవాన్ల మధ్యలో కార్యకర్తల మధ్యలో జనాల్లో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుగురించే అలా రేవంత్ రెడ్డి గారికి మెదక్ మన మహబూబ్ నగర్ జిల్లా ఒకరి పేరు చెప్పకుండా మర్చిపోకుండా అందరు నాయకులకు నేను అభినందిస్తూ ఇవాళ కేసీఆర్ గారు నిన్న నిరంజన్ రెడ్డి ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన ఏమన్నాడు మేము అన్ని పంటలు కొంటామా ఎప్పుడన్నా ఉన్నారా అన్నారు మరి నిరంజన్ రెడ్డి చదువుకున్న వ్యక్తి ఒక మంత్రిగా చేస్తున్నాడు మరి మతిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు అరే బాబు కాంగ్రెస్ పార్టీలో నేను మంత్రిగా 2004లో ఉన్నప్పుడు మరి కాంగ్రెసే మొదలుపెట్టింది ఇందిరా క్రాంతి పథకం సెంటర్స్ సొసైటీస్ ద్వారా మార్క్ఫెడ్ ద్వారా కాటన్ అయితే సెంట్రల్ సిసిఎస్ ద్వారా ఇవన్నీ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ రాబోయి ఇవాళ కేవలము 7 సంవత్సరాల్లో 1200 కోట్లు ఖర్చు అయింది అని అంటున్నారు అది ఎంత నిజమో ఎంత అవద్దమో అని ఇలా కాళేశ్వరం విషయంలో 80,000 కోట్ల రూపాయలు మీరు వైబుల్ కానీ ప్రాజెక్ట్ మీద పెట్టినారని నేనంటలేదు
15th ఫైనాన్స్ కమిషన్ పార్లమెంట్ లో నిన్న పెట్టినప్పుడు సీరియస్ కామెంట్ చేసింది అసలు ఈ ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి ఉన్నదా ఎవరైనా లోన్ కు రెవెన్యూ అని చూపిస్తారా డిఫిషెంట్ కు సర్ప్లస్ అని చూపిస్తారా అసలు ఎక్కడ చూపియరు నేను అందుకొంచి నిన్న డిమాండ్ చేసిన సస్పెండ్ చేయండి ఆ చీఫ్ సెక్రటరీ గారికి ఆ సెక్రటరీస్ ఫైనాన్స్ సెక్రటరీ గాని ఇరిగేషన్ సెక్రటరీ గాని ఎవరి దందాలు చేసినారు ఈ కమిషన్ అండ్ కాంట్రాక్టర్లతో ఉమ్మడి చేసిన నీకు ముఖ్యమంత్రితోని యాక్షన్ తీసుకోవాలంటే కష్టం అనుకుంటే ఇన్క్వైరీ పెట్టు తర్వాత ఇంజన్ ఈ ఆఫీసర్లు మాత్రం ఎట్లా తప్పు పట్టి లెక్కలు చెప్పినారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకో అయితే దాంట్లో నిరంజన్ రెడ్డి అంటాడు మా దగ్గర డబ్బులు లేదు మేము కొనుగోలు చేయం మీ జాగిర్ కాదు మెడల్ వంచి కొనుగోలు సెంటర్ చేపిస్తాం బిడ్డ ఆ తెలంగాణ మీ దస్తుది చంద్రబాబు మేము తాగం చేసినాం ఇదే కేసీఆర్ నన్ను పట్టుకొని నిమ్స్ హాస్పిటల్లో జబ్బీర్ బాయ్ మెరుగు వచ్చాలు అని బతున్నాడు సబ్సే బాత్ కరో నేతో అహ్మద్ పటేల్ సో బాత్ కరో మేము ఇప్పుడే లేసేస్తా అని ఆ రోషయ్య గారు నేను ఇద్దరం రాత్రి 12 గంటలకు పోయిన నిమ్స్ హాస్పిటల్ రోడ్డు మీదకి వెళ్ళిపోదామంటే యువకులు రాళ్ళు తీసుకుని ఉన్నారు వెనుకకి వెళ్ళిపోయిన నిమ్స్ హాస్పిటల్లో గ్యాస్ సిలిండర్తో వెళ్ళకెళ్ళిపోయి ఆయనతో కలుసుకొని మాట్లాడి వచ్చినాం అలాంటి మేము త్యాగాలు చేసిన వాళ్ళు మేము ఎక్కడ ఉన్నామో బిడ్డ తెలంగాణ ద్రోహులను తీసుకొని నువ్వు జయ జయ కొట్టుకుంటున్నావు ఇక ఏం నడవది ఆయన కేసీఆర్ చెప్తుండే కదా చంప వాయించినట్టు ఇక దినాలు వస్తున్నాయి రైతులు లేస్తే ఎవరు ఆగారు ఇలా ఢిల్లీలో ఏమి చూపించారు ఢిల్లీలో లాల్ ఖిల్లా జరిగింది మేము మంచిగానే చెప్పాము కానీ ప్రభుత్వం అహంకారాన్ని దించిరు ఇవాళ కూడా ఈ రైతులు ఈ యాత్రతోని ఒక అవేర్నెస్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వట్టి స్టేట్మెంట్లకు కాదురా బాబు కాంగ్రెస్ పార్టీ మా గ్రామాల్లో మా ఇంట్లలో మా కడపకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ చలో కాంగ్రెస్ పార్టీతో అని ఒక ఉత్సాహం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ జిల్లా నాయకులకు ముఖ్యంగా మా సీతక్క గారికి ఆయన రివల్యూషన్ అనే ఐడియాలు కూడా అట్లనే ఉంటాయి ఇప్పటికీ న్యూ ఐడియాస్తో మరి మంచి కార్యక్రమం తీసుకొచ్చినందుకు మీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు యావత్ తెలంగాణ నుంచి రేపు కూడా చాలామంది వస్తున్నారు ఎవ్రీడే వస్తారు అన్ని జిల్లాల వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మా మీడియా మిత్రులకు కూడా మనవి చేస్తున్నాను ఇలాంటి స్వచ్ఛంగా వస్తున్న కార్యక్రమానికి కొంచెం మీ మనసులో మీ గుండెల్లో కూడా మాకు కొంచెం చోటు ఇచ్చి మీ టీవీలలో మీ మెడలో స్పేస్ కొంచెం ఇవ్వాలని చేతులు చూడి మనవి చేసుకుంటున్నాం మీడియా సోదరులకి ఒక విజ్ఞప్తి బాబు ఒక్క నిమిషం ఇవాళ రెండు పేర్లు చెప్పడం ముఖ్యంగా మర్చిపోయింది ఏంటంటే వంశీ కృష్ణ గారు నాగర కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆయన కోర్టులో కేసు కంపల్సరీ అటెండ్ కావాల్సి ఉంది దానికోసం వెళ్ళాడు ఇప్పటి వరకు పాదయాత్రలో ఉన్నాడు పొద్దుటి నుంచి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ అటెండ్ కావాలంటే దానికి వెళ్ళాడు వారు అసలు ప్రోగ్రాం అక్కడే మొదలైంది వారి నాయకత్వంలో ఒక 2 రోజులు నడిచిన తర్వాతనే ఇక్కడికి వచ్చింది వారితో పాటు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ గారు వారు కూడా నిన్న మొన్న మాతోనే ఉన్నారు ఇది కాకుండా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి వాళ్ళు కూడా ఒకరోజు 2 రోజులు మాతో ఢిల్లీకి పోయారు ఒప్పడం మొదట్లో ఇప్పుడు కాదు ఫాలో అయ్యారు ఇప్పుడు లేడు వచ్చిపోయిన వాళ్ళకి సంగతి చెప్తున్నారు ఇది కాకుండా ఇంకా 2-3 ముఖ్యులతోని ఇంతమంది ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతారు దయచేసి కోఆపరేట్ చేయండి ఇప్పుడు సీతక్ గారిని వారి అభిప్రాయం చెప్పండి మీడియా సోదరులకు మరి సభాధ్యక్షులు రవణ గారికి పెద్దలు గౌరవనీయులు షబ్బీర్ అలీ సార్ గారికి రామరెడ్డి అన్న గారికి బలరామ్ అన్న గారికి మరి మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులకు స్పోక్స్ పర్సన్ ఇంద్ర గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఈ రైతు భరోసా రాజీవ్ యాత్ర ఏదైతే ఉందో మరి 7వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాం ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి
అదే విధంగా దారి పొడుగున ఆయా రైతాంగం గాని మహిళలు గాని వారు చెప్తున్నటువంటి సమస్యలు చూస్తే ఈ యాత్రను ఎప్పుడో మనము మొదలు పెట్టాల్సింది ఉండే అనిపిస్తుంది. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాలలో మరి దాదాపుగా 79 రోజులుగా ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తా ఉంటే దేశ రైతాంగం అంతా అటువైపు చూస్తా ఉన్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలలో ఒక ఉద్యమం లేదు, రైతుకు భరోసా ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ లేకపోవడం ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి లోపంగా కనబడ్డది. ఈ క్రమంలో ఈ రాష్ట్రం నుంచి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ గారు మరి పెడుతున్నటువంటి రైతు భరోసా దీక్షలు ఏవైతే ఉన్నాయో అవి యాత్రలుగా మారితేనే జనం గుండెల్లోకి వెళ్తాం, జనం గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి బాధను మనం అర్థం చేసుకుంటాం, వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది. కాబట్టి మనం ఊరూరా వెళ్ళి తెలుసుకోవాలంటే ఇందాకనే మా పెద్దలు చెప్పడం జరిగింది, అక్కడ చూస్తే గుడిస, ఆ గుడిసకు ఒక మీటర్ పైకి మాత్రం ఉచిత కరెంట్ అనే ఓ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఆమె భర్త చచ్చిపోయింది, ఆడ ఒక డేరేసుకొని ఉంటున్నది, దానికి మాత్రం మీటర్ పెట్టారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే మా పెద్దలు షబ్బీర్ అలీ గారి మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ ఎస్టీ గుడాలలో తండాలలో మీటర్లు లేవు, కరెంటు బిల్లులే లేవు ఆ రోజులో. కానీ ఈ రోజు ముక్కు విండి కరెంటు బిల్లులు వసూలు చేస్తారు. ఈ కష్టం బయటకు రావట్లేదు, కానీ ఈ కష్టం మొన్న పాదయాత్ర ద్వారా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు చూసారు. ఇవాళ మేము వస్తుంటే ఒక దగ్గర ఆడవాళ్ళు భోజనం చేస్తా ఉన్నారు, చెన్నమ్మ నర్సమ్మ, అక్కడ కూడా మేము ఆగడం జరిగింది. వాళ్ళు చెప్పారు వాళ్ళ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిందా, వాళ్ళకి ఇండ్లు వచ్చినాయా, వాళ్ళ కష్టం ఏముంది, పింఛన్ సమస్య ఏముంది. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు కొడుకు నౌకర్ చేసినా ఇద్దరు ముసలోళ్లకు పింఛన్ ఇచ్చేది, కానీ ఈ రోజు కొడుకుదంటే కొడుకు పట్నంలో ఇంటి అద్దె కావాలి, ఆయన పిల్లల చదువులకు, ఆయన ఇంటి అద్దెలకు, ఆయన ఖర్చులకే సరిపోలేదు. తల్లిదండ్రులు చూసే పరిస్థితి ఎక్కడుంది? నలుగురు కొడుకులు ఉంటే నలుగురులో ఒక కొడుకు నౌకరు వస్తే ఆ ఒక కొడుకు నౌకరు ఉంది కాబట్టి నీకు పింఛన్ అత్తలేదు. నేనెందుకు చూస్తా నీ నలుగురు కొడుకులలో ముగ్గురు కొడుకులు చూసే పరిస్థితి లేదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా బయటికి తీస్తా ఉంది ఈ యొక్క యాత్ర. కాబట్టి ఈ రోజు రాష్ట్ర రైతాంగం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రైతులు కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతుగా బయటికి రావాల్సిందే. ఇక్కడ యువకులు ఈ రోజు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. నారాయణపేట డిసిసిబి ప్రెసిడెంట్ గారు శివకుమార్ గారిని అలంకరించారు. ఈరోజు మీరు ఒక్కటి గమనించండి, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటం మరి ఎంత ఉక్కు దీక్షలాగా చేస్తున్నారు వాళ్ళు. దానికి తోడు వాళ్ళ కొడుకులు ఉద్యోగాలలుండి బార్డర్ లో వాళ్ళు సైనికులుగా ఉన్నారు. దేశ రాజధానిలో అక్కడ ఉన్నటువంటి రైతులు, ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది రైతులను బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో, పప్పు ఎక్కడి నుంచి వస్తాయో, కందిపప్పు ఎక్కడి నుంచి వస్తాయో తెలియనటువంటి ఆదాని అంబానీలకు మన యొక్క 80 కోట్ల మంది రైతులను తాకట్టు పెట్టేటువంటి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక్కడటువంటి యువత ప్రతి ఒక్క రైతు కొడుకు రైతు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇదే జిల్లా శాఖ మంత్రి, ఇదే జిల్లా మంత్రి రైతుల వడ్లు మేము కొనము అని చెప్పి నెల రోజుల నుంచి కూడా పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. ఒక భరోసానిచ్చేందుకు యాత్ర ఉపయోగపడుతుంది, ఒక మార్గాన్ని ఇచ్చేందుకు ఈ యొక్క యాత్ర ఉపయోగపడుతుంది, ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ఇది ఒక యాత్ర ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వాల యొక్క దొండుకు విధానాలను బట్టబయలు చేయడానికి ఈరోజు ఈ యాత్ర ఉపయోగపడుతుంది. నిన్నటి దాకానేమో కేసీఆర్ రోడ్ ఎక్కిండు, ఒక రోజు మళ్ళా పోయిండు, అక్కడ మోకరిల్లు వచ్చిండు, ఇక్కడ కొనమని చెప్తున్నాడు, కేంద్ర చట్టాలు అమలు చేస్తామని చెప్తున్నాడు. దీన్ని ఎందుకు మనం ప్రశ్నించకూడదు? ఇవాళ ఆదాని అంబానీలకేమో పన్నీరు పెట్టి మన కన్నీరు పెట్టే చట్టాలు ఇవి, నల్ల చట్టాలు. కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి. ఇందాక ఇక్కడ ఏరియాలో గవర్నమెంట్ సిగ్నల్స్ బిఎస్ఎన్ఎల్ అది అసలు ఎక్కడ లేదు, ఏమంటే జియోనా ఏదో అదే నడుస్తుందంట జియో. ఇక ఆదాని అంబానీలు రిలయన్స్ ఇట్లాంటివి తప్ప ఇంకో వాటికి లేదు. ఆ రకంగా ఏది కొన్నా, ఏది తిన్నా, ఏది విన్నా ఆదాని అంబానీల పాట, మోడీ అమిత్ షాల బాట, ఇవి రెండు తప్ప ఈ దేశంలో ఇంకోటి వినిపించే పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగము, రైతు బిడ్డలు తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డికి తినడానికి లేక కాదు, లేకుంటే ఇంకోరికి మాట్లాడడానికి ఏదో మాకు మాటల కోసం రాలేదు. రైతులను మేల్కొల్పాలే, రైతులను బయటికి తీసుకురావాలే,
మన తెలంగాణ గడ్డ యొక్క పౌరుషంతోటైనా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని మేల్కొల్పాలనేదే మా యొక్క లక్ష్యము. ముఖ్యంగా కేసీఆర్ గారికి ఓట్లుంటే తప్ప ప్రజల అభివృద్ధి కనబడదు. మొన్న హుజూర్ నగర్ ఎలక్షన్లప్పుడు రైతు బంధు అని వేసేసాడు. ఓ ఇన్నిస్తా అన్నిస్తా అని మోసం చేసి నిన్నటికి నిన్న వాళ్ళ ఎమ్మెల్యే అయినాక కొత్త ఎమ్మెల్యే ఆడ గిరిజనుల భూములను కబ్జా పెట్టిండు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా మరి నాగార్జున సాగర్ వెళ్ళింది అక్కడి పోయి ఇవాళ 180 కోట్లు 200 కోట్లు. అరే ఓట్లుంటే తప్ప ప్రజల యొక్క సంక్షేమమే ప్రభుత్వం గుర్తుకొస్తలేదు. ఓట్లుంటే తప్ప ఈ ముఖ్యమంత్రి బయటకు వస్తలేడు. మళ్ళీ ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి గొప్ప పదవి సీఎం పదవి 4 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ కొడుకు బిడ్డ ఒత్తిడికి అసహనంతో మరి చెప్పుతో సమానమని ఒక ముఖ్యమంత్రి పదవిని ఇవాళ వాడుకొని తిని ప్రగతి భవన్ ఫామ్ హౌస్ అన్ని నిర్మించుకున్నాక ఇవన్నీ రావడానికైతే ఆ ముఖ్యమంత్రి పదవే కదా కారణం. ఈ పదవి రావడానికైతే ఈ 4 కోట్ల మంది ప్రజలే కదా. ఈ తెలంగాణ రావడానికైతే ఈ యొక్క విద్యార్థుల త్యాగాలు యువకుల త్యాగాలు సోనియమ్మ గారు ఇచ్చినటువంటి తెలంగాణ కదా. ఈ రకంగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతున్నది. ఈ దొంగ నాటకాలను బయట పెట్టుకుంటూ ఈ యొక్క ప్రజాపోరు సాగుతుంది, సాగిస్తాం. అందరం కూడా సహకరించాలి, అందరూ కూడా యాత్రలో పాల్గొనాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. ఎవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీడియాతో అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క నిమిషంలో పెద్దలు కేంద్ర మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు మాట్లాడారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సభకు నమస్కారం. పేర్లద్దు ఒకసారి రిపీట్ అయిపోయింది. సభకు నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే మీడియా సోదరులకు, అలాగనే అన్ని నియోజకవర్గాల నుంచి ఈ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంతకు ముందు గౌరవనీయులు పెద్దక్క మా సీతక్క చెప్పినట్టు ప్రతి ఒక్క వివరాలు ఇవాళ భారతదేశంలో పంజాబ్లో రైతు పోరాటం చూసి మనం సిగ్గుపడవలసిన అవసరం ఉంది. సిగ్గుపడవలసిన అవసరం ఎవరికి ఉంది? టిఆర్ఎస్ గవర్నమెంట్కు, సీఎం గారికి. ఎందుకంటే పంజాబ్లో ఇవాళ దాదాపుగా 2-3 నెలల నుంచి ఉద్యమ పోరాటం చేస్తున్న రైతులు, ఆ రైతు బిడ్డలు ఆర్మీలో ఉన్నా వచ్చి రోడ్ల మీద ఉండి మిలిటరీలో ఉన్న ఆఫీసర్స్ కూడా రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. ఆయనకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే కేటీఆర్ కు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రైతు బిడ్డలు 60 సంవత్సరాల ఆకాంక్షను చూసుకుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఒక చంద్రశేఖర్ ను చూసి తెలంగాణ ఇవ్వలే, లేకుంటే వాళ్ళ కుటుంబాల సభ్యులను చూసి ఇవ్వలే. రైతే రాజ్యం అని జై జవాన్ జై కిసాన్, రైతుల పట్ల ప్రేమ, విద్యార్థుల పట్ల ప్రేమ, అందరి పట్ల ఆడపడుచుల పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ప్రజలు అణిగి మణిగి పోతున్నది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి. ఇవాళ బంగారు తెలంగాణ కాకుండా ఇవాళ ఆయన కెనాలు ఎలిగేషన్ల డబ్బులతో అప్పుల పాలు చేసి వాళ్ళు ఎంజాయ్ చేసిన తప్ప ఇంకేం లేదు. ఆయన ఇవాళ నాగార్జున సాగర్ లో 1000 కోట్లతో బడ్జెట్ తో కేటాయిస్తున్నాడట. మళ్ళా 1000 కోట్లను ఇచ్చేసి ఇనాగరేషన్ చేసేసి నెక్స్ట్ డే కోడ్ పెట్టేస్తారు, ఎలక్షన్ కోడ్ అని పెట్టేస్తారు. పళ్ళు కావు పిల్లు రావు. ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోయినాక అయిపోయినట్టే. ఆ విధానాన్ని అట్లాంటి వేషాలు వేసే నాయకుడు కేసీఆర్ గారు. గౌరవ సెబిరెడ్డి గారు అన్నట్టు పెద్దలు పుచ్చులు వారు ఆ రోజులో తెలంగాణలో ఆయన గాని జానారెడ్డి గాని పెద్దలు వాళ్ళు ముఖ్యమంత్రి కావాలంటే ఒక నిమిషంలో వచ్చింది వాళ్ళకు. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రజల కొరకు పట్టుదలతో తెలంగాణ తెచ్చిన నాయకులు వాళ్ళు. మేము కళ్ళతో చూసినాం. నేను కూడా ఎంపీగా ఉన్నా, మినిస్టర్గా ఉన్నా. ఒకరోజు జానారెడ్డి గారికి సమీరెడ్డి గారికి చెప్తే వీళ్ళు తర్వాత ఆలోచిస్తామని మన ఇసు ఏ దర్గాది మన రాజస్థాన్ లో జైపూర్ దగ్గర అజ్మీర్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి ఆలోచన చేసి తీసుకుందామని అట్లాంటి నాయకులకు ఆయనే ఇవాళ అపాయింట్మెంట్ కానీ అడిగితే ఇంకా ఏదైనా కానీ సెక్రటరీ కూలగొడతాడట. ఇక్కడ మాత్రం రైతులైనా కొనుగోలు లేదట. సెక్రటరీ కొనుగోలు సెక్రటరీ 1000 కోట్లతో కూలగొడుతున్నాడు. రైతుల ఒడ్లు కొట్టేదండి. అందుకొరకు ప్రతి ఒక్క విద్యార్థి
ఇయాలా టీచర్స్ కూడా స్టాఫ్ సెలక్షన్ కూడా లేదు, రిక్రూట్‌మెంట్ లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 2 బి లేదు. ఇవాల టీచర్ ఉద్యోగాలు కూడా సంవత్సరానికి 3 సార్లు అయ్యేది, అవి కూడా లేదు. బీడి కాలేజీలు లేవు. కాబట్టి విద్యార్థులు కూడా అందరూ తెలుసుకోవాలి, రైతులు కూడా తెలుసుకోవాలి. ఇంతకుముందు సీతక్క చెప్పినట్టు ఇయాల ఉల్లిగడ్డలు దుబాయ్ లో 2 కిలోలు ఉన్నాయి, 2000 కు ఉన్నాయి. ఉల్లిగడ్డ ఇక్కడ స్టాక్ చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగనే కుంకుమ పువ్వు ఇక్కడ ఎంత దొరుకుతుంది, అక్కడ ఎంత, రంజాన్ టైంలో వాళ్ళు ఎంత కమ్ముతారు అనేది తెలుసుకోవాలి. దుబాయ్ లో అంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఇదే రిలయన్స్ అంబానీ గింబానీ చేసే పని. ఖాళీ స్టాక్ పెట్టుకొని అమ్ముకుంటే లక్షల వేలాది కోట్లు వస్తున్నాయి. కాబట్టి దయచేసి యువకులు కూడా అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమానికి మల్లెడ్డి రంగారెడ్డి గారు దాదాపు 200 కార్లు తీసుకొని ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అంటే వారిని చూసిన తర్వాత ఒక సలహా కూడా ఇచ్చినట్టుంది, ప్రతి అసెంబ్లీ నుంచి రోజు ఒక పెద్ద ఎత్తున రావాలని చెప్పడానికి ఒక గైడ్ లైన్ లాగా కనపడుతుంది. ఏదైనా మరి మల్లెడ్డి రంగారెడ్డి గారు 50 కార్లు తీసుకొచ్చింది సార్, చాలా మంది చాలా తీసుకుని వచ్చారు. ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు వారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. పెద్దలు గౌరవనీయులు, వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ, ముందున్న మా ప్రెస్ సోదరులందరికీ ఈరోజు నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర రైతాంగాన్ని దివాలా దీపిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు అనగా తొక్కక తప్పని పరిస్థితి వస్తుందని చెప్పి మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే గతంలో చూసినాం చంద్రబాబు నాయుడు బషూర్బాగ్ చౌరస్తాలో రైతుల యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ రోజేమి జరిగిందో. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నటువంటి రైతాంగం ఒకవైపు అయితే, మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలనను అంత ముందించడానికి రైతాంగమే నడుము బిగించబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మా రైతులు ఇప్పుడు ఈరోజు చాలా మంది ఫార్మాసిటీ రైతులు వచ్చినారు. ఈ పక్కకే ఫార్మాసిటీ రైతులు, ఫార్మాసిటీ రైతుల మీద 15 లక్షల రూపాయలకు ఎకరం రైతులకు ఇవ్వకుండా 8 లక్షలు అన్నాడు, 15 లక్షలు అన్నాడు. ఈయననేమో 1 కోటి రూపాయలకేమో రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూమిని 1 కోటి రూపాయలకు అమ్మడానికి దళారీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క ప్రాంత ప్రజలకు విషయాన్ని ఇవ్వబోతున్నాడు అని పదే 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 రైతాంగం చెప్పితే కూడా ఆయనకు నెత్తికెక్కడం లేదు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే 20,000 భూమిని ఆయన తీసుకుంటే రైతులు పంటలు పండించుకునేటువంటి భూమి, ఇది రైతాంగ సమస్యలో పాదయాత్ర కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. మనందరికీ కూడా ఇది, ఈ ప్రాంతంలో ఉండే 100 కిలోమీటర్లు ఉండేటువంటి గ్రామాలు లేసిపోయే పరిస్థితి వస్తుంది, లేదా మన పిల్లలు 30 ఏళ్లకే 100 ఏళ్లు నిండే పరిస్థితి వస్తుంది అనేటువంటి మాట మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మాసిటీ ఎవరికి, అమెరికాలో ఇక్కడ ఉండేటువంటి ఒక టాబ్లెట్ను 5 రూపాయలకు వచ్చేది 5,000 కొంటారు, మరి ఇక్కడ వాళ్ళు వేసుకోలేక కాదు కదా, విషం జిమ్మేటువంటి కంపెనీలు అవి. మరి ఒక్క మా దగ్గర నా నియోజకవర్గంలో ఒక సిరీస్ కంపెనీ ఉంటే 50 కిలోమీటర్లు, అప్పుడు షబీర్ భాయ్ కూడా మినిస్టర్ ఉండే, 50 కిలోమీటర్లు ఎటు తాగే నీళ్లలో విషం, పీల్చే గాలిలో విషం, తినే తిండిలో విషం, ఒక్క ఇండస్ట్రీతోని ఈడ 20,000 ఎకరాల్లో రైతుల పొట్టగొట్టి తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ టీఆర్ఎస్ ను ప్రజలు, రైతులు తొక్కక తప్పదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ మీ అందరికీ, మా అంటే ప్రెస్ మిత్రులు ఏమనకపోతే ఇంతకుముందే నేను కూడా ఒక మాట చెప్పిన, నిజంగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రను మేము చూసినాం, షబ్బీర్ అని అన్నట్టుగా రవణ్ అన్నాడు,
కానీ ఈ రోజు అంతకంటే ఎక్కువ యువకుల్లో కసి కసిగా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా వితరేక ప్రభుత్వాన్ని ఈ రైతుల వితరేక ప్రభుత్వాన్ని అనగదొక్కాలనేటువంటి మనసు నిండా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మా సోదరులు మీరు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కాకపోతే నాకు కూడా తెలుసు నేను కూడా 94 లో నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి మీరన్న కనీసం మీరు ఒక వైపు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను మీదికి తీసుకురావడానికి ప్రయత్నం చేయమని మాత్రం నేను కోరుతున్నా థాంక్యూ అందరికీ నమస్కారం ఒక విషయం వేదిక మీద చాలా మంది ఉన్నా ఇది ప్రెస్ మీట్ కాబట్టి ఇంతకంటే ఎక్కువగా టైం తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి జిల్లా అధ్యక్షులకి స్పోక్స్ పర్సన్స్ కి ఇంకా మా జనరల్ సెక్రటరీకి జెడ్పీటీసీకి అందరికి కూడా నా విజ్ఞప్తి మరి క్లోజ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని క్లోజ్ చేస్తున్నాము మనం చేస్తున్నాము అందరూ సహకరించాలి రైతు ఉద్యమానికి అని కోరుతా ఉన్నాను Thank you.
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులకు అండగా ఉండాలని రైతుల తరపున అంటే మనందరి తరపున మీ అందరి తరపున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల తరపున రైతు బిడ్డల తరపున రైతు కూలీల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలనే ఏకైక లక్ష్యంతో అటు కేంద్రంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రైతులకు అండగా నిలుస్తూ పోరాటం చేస్తూ ఉంటే వారి బాటలో నడుస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజీవ్ రైతు భరోసా యాత్ర ప్రారంభించి నల్లమల్ల బిడ్డగా అచ్చంపేటలో ప్రారంభించి అచ్చంపేటలో ముగించి ఇవాళ మన రాష్ట్రంలోనే రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి కల్వకుర్తి నాడి బొట్టుకు వచ్చినటువంటి మన ప్రాంత మన కల్వకుర్తి ప్రాంత ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మల్కాజ్గిరి లోక్సభ అధ్యక్షులు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి యావత్ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో ప్రతి తండలో ప్రతి గూడెంలో ఉన్నటువంటి ప్రజల తరపున రేవంత్ రెడ్డి గారికి సాదరంగా కల్వకుర్తి నియోజకవర్గానికి స్వాగతం పలుకుతున్నాము. మీ అందరి తరపున వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క రాజీవ్ రైతు భరోసా యాత్రకు మేమందరం కూడా అండగా ఉన్నాము. సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రైతుల కోసం ఏ పోరాటం చేయనీకైనా మేము సిద్ధంగా ఉన్నామని ఇవాళ మన కల్వకుర్తికి విచ్చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు రవి గారికి, మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి, మాజీ
राष्ट्र मंत्रिवर्युलु शब्बीर अली गारिकि गौरव शासन सभ्युरालु अत्यंपेटलो मोदलैनप्पटि नुंचि मनतो नडुस्तुन्नटुवंटि गौरव मुलुगु शासन सभ्युरालु सीतक्क गारिकि वेदिकनु अलंकरिंचिनटुवंटि जेडपीटीसी सभ्युलु केवीएन रेड्डी गारिकि नारायणपेट जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु शिवकुमार रेड्डी गारिकि इंदिरा शोभन गारिकि सुजाता गारिकि इक्कड अंटे वेदिक चिन्नगा उंदि काबट्टि चाला मंदि नायकुलु तेलंगाणा राष्ट्र नलुमूल नुंचि रावडं जरिगिंदि वारंदरिकि कल्वकुर्ति नियोजकवर्ग प्रजलंदरि तरपुन साधारणंगा స్వాగతం తెలియజేస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు గౌరవ ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తకు ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదటగా మనందర్ని ఉద్దేశించి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు ఏసిసి సెక్రటరీ కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ ఎన్ఎస్యూఐ మాజీ ప్రెసిడెంట్ మిత్రులు డాక్టర్ వంశీ చంద్రరెడ్డి గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ గారు సీతక్క ఎమ్మెల్యే గారు వేదికను అలంకరించినటువంటి డిసిసి ప్రెసిడెంట్లు షబ్బీర్ అలీ గారు ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక మీ ఈ కలవకుర్తిలో అపూర్వమైన స్వాగతం పలికిన అశేష జన సమూహానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 కిలోమీటర్లు ఈ పాదయాత్ర నడిచింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలని రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా రైతులని సమీకరించి ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు ఉద్యమం చేయాలని ఏసీసి నుంచి ఆదేశాలు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది. ఆ ఆదేశాలకి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాజీవ్ రైతు భరోసా యాత్రను మొదలుపెట్టి 3-4 రోజుల నుంచి మరి జనప్రభంగరం అంతా వారి పక్కన నడుస్తూ రైతుల సమస్యల్ని మహిళల సమస్యల్ని రైతు కార్మికుల సమస్యల్ని యువకుల సమస్యల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారి వారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారానే తెలుసుకొని వీటన్నిటి కూడా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలియజేయటమే కాకుండా వీరికి సాంత్వన జరిగేంత వరకు ఏ అశాంతితో ఉన్నారో ఏదైతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో ఆశ లేకుండా పోతుందో వీటన్నిటి పునరుద్ధరించడానికి రైతులకి ధైర్యం ఇవ్వడానికి పేదలకి ధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే మీరు కలవకుర్తిలో చూశారు ఏ రకంగా ప్రజలు ఈ రైతు భరోసా యాత్రకి నీరాజనాలు పట్టారనేది ఇవాళ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఈ రైతు భరోసా యాత్రకి కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏసీసి సెక్రటరీ రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. ఈ రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి గారు ఒక అన్నదమ్ముల్లాగా కాంగ్రెస్ పార్టీని పగ్గాలు పట్టుకొని నడిపించడానికి మన కార్యక్రమంలో బాంబేలో వారికి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా
డాక్టర్ వంశీ చంద్రరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రైతు భరోసా యాత్రకి అనుకూలంగా ఇక్కడ ప్రజలతో ఉండాలనే ఉద్దేశంతోనే పుట్టుండే ఇక్కడికి రావటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఇటువంటి యాత్రను చూసి టిఆర్ఎస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలకి కొంతమంది మంత్రులకి మనసు స్థిమితం చెడిపోయి ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారి ఎమ్మటి ప్రజలే రావటం లేదు, రేవంత్ రెడ్డి గారే నడుస్తున్నాడు, ఆయన ఎమ్మటి ఎంత 100 మందో 200 మందో ఉన్నారు, ప్రజల సహకారం లేదని మాట్లాడుతున్నారు. ఎవరికి మతి స్థిమితం లేకుండా మాట్లాడే వాళ్ళందరికీ త్వరలోనే ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి కరెంటు షాక్ ఇస్తే ఇంతమంది జనం ఈ జనమే వాళ్ళకి కరెంటు షాక్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. కళ్ళుంటే ఎవరైనా పంపించి చూడండి, మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అడగండి, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడగండి, ఇక్కడున్న పోలీసులు అడగండి, ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు కేసీఆర్ ని గద్దెదించాలి, ఎప్పుడు మోడీని గద్దెదించాలి, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని అన్ని స్థాయిల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు, మాట్లాడుతున్నారనే విషయాన్ని మర్చిపోయి మరి సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అయితే అది వదిలిపెట్టి ఇవాళ మేధావించేటువంటి సెంటిమెంట్ రాజకీయంగా అధికారాన్ని చేపట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు తగాదు పెట్టుకునేటటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే దీన్ని గురించి అవాకులు చకాలు కూరుస్తున్నారో వాళ్ళకి ఇదే హెచ్చరిక. ఏమనుకుంటున్నారో ప్రజా జీవితంలో తల పండినటువంటి నేను 1991 నుంచి ఇప్పటి వరకు ప్రజల్లోనే ఉన్నాము, ప్రజల నాడిని బట్టే పనిచేస్తున్నాము. ఎవడో టికెట్ ఇస్తే గాలి గెలిచి నేనే ఎమ్మెల్యేని నాకెదురు లేదని మాట్లాడితే అది ప్రజలు సాగించరు. మీకు మాట వినేది సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓలు, మాకు మాట వినేది రేవంత్ రెడ్డి గారి పాదయాత్రకు వచ్చి ఊరుకొండ నుంచి మళ్ళీ ఆమంగల్ నుంచి కడతాల, అక్కడి నుంచి తుక్కుగూడ ద్వారా మన హైదరాబాద్ లో 18వ తారీఖున పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ సభలో రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తీవ్రమైన పోరాటం చేస్తామని చెప్పేటటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మన నాయకుడు. దక్షిణ భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా దక్షిణ భారతదేశం మొత్తంలో 4 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి రైతు ఎవరు ప్రారంభించలేదు. మన అదృష్టానికి మన ప్రాంతంలో పుట్టానికి భారతదేశానికి అందరికి ఒక దిక్చూసిగా కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా మన ఏఐసిసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులోనే భాగంగా నిన్న చిన్నారెడ్డి గారు వచ్చారు, ఇవాళ వంశీ చంద్రరెడ్డి గారు వచ్చారు, ఏఐసిసి సెక్రటరీలు వీరు కాకుండా షబ్బీర్ అలీ గారు మాజీ మంత్రి గారు వచ్చారు, అదే రకంగా బలరామ నాయక్ గారు వచ్చారు, సీతక్క గారు వచ్చారు, 5 జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడో కామారెడ్డి, ఎక్కడో సిద్దిపేట, ఎక్కడో గద్వాల, ఎక్కడెక్కడ ఉన్నటువంటి మన నారాయణపేట మహబూబ్ నగర్ అధ్యక్షులంతా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. కళ్ళు తెరవండి టిఆర్ఎస్ నాయకులు, వరదలో సునామీలో కొట్టకపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రోజులు పోయాయి. వినండి,
ఇప్పుడు మేం మాట్లాడటం కాకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాటలు మీరు వింటారని వచ్చారనేది నాకు తెలుసు. అయినా నేను ఉపోద్ఘాతం కోసం మాత్రమే ఇది చెప్పాను. ఇది జగన్నాథ హలో జగన్నాథ రథ చక్రాలు. ఆ రథ చక్రాలకు ఎవరైనా అడ్డొస్తే దాని కింద పడి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవడు వ్యతిరేకించినా రథ చక్రాల కింద పడిపోవలసిందే. ఇది ప్రజావాహిని. ఇది పూరిలో జగన్నాథ రథ చక్రాలు పొందడానికి లక్షల మంది లాగినట్టుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారనే విషయాన్ని వాళ్ళకి హెచ్చరిస్తూ మరి ఇప్పుడు పెద్దలు వంశీ చంద్రరెడ్డి గారు వారి చేతికి నా మైక్ ఇస్తున్నాను. జై కాంగ్రెస్. ఇవాళ మన కల్వకుర్తి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ జన సముద్రం దేనికి నిదర్శనం అంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలకు మేమందరము వ్యతిరేకమని ఇక్కడ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి మనల్ని మోసం చేసి ఇవాళ రైతులకి శాపంగా మారినటువంటి కేసీఆర్ కి మేమందరము వ్యతిరేకమని చాటి చెప్తున్నటువంటి రైతు అందరు కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇది రైతులకి అండగా చేస్తున్నటువంటి మొదటి కార్యక్రమం కాదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది మనం గనక చూస్తే గత 2-3 నెలల నుంచి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రైతులకి అండగా దేశవ్యాప్తంగా మనము సంతకాల సేకరణ చేసి నరేంద్ర మోడీ రైతు వ్యతిరేకి కేసీఆర్ రైతు వ్యతిరేకి అని పెద్ద ఎత్తున కోట్ల సంతకాల సేకరణ చేసి మనము కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారికి ఇవ్వడమే కాకుండా రైతులకి అండగా అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున కలెక్టర్ల ముట్టడి మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలే చేపట్టడమే కాకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేయాలనే సోనియా గాంధీ గారి పిలుపు మేరకు చేస్తున్నటువంటి ఈ రైతు భరోసా యాత్రకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున అండగా నిలిచి ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నుంచి చూస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వివిధ విభాగాల మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ శ్రమకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మనందరం కూడా చూస్తున్నాము రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా అధికారంలోకి వచ్చినారని. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రానీకే మీరు నాకు ఓట్లేయండి నన్ను ప్రధానమంత్రిని చేస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అని చెప్పి అధికారంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ రైతులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రాజీవ్ రైతు భరోసా యాత్రలో భాగంగా మనందరి తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు, నరేంద్ర మోడీ మీరు అధికారంలోకి రానికే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నారు, డబల్ చేస్తా అన్నారు, రెండింతలు చేస్తా అన్నారు రైతుల ఆదాయాన్ని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అన్నారు కానీ మీ దోస్తులైనటువంటి ఇద్దరు కోసం అంబానీ కోసం అడానీ కోసం మా రైతుల పొట్టగొట్టి దేశం మొత్తమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సగం జనాభాకి బువ్వ పెట్టేటువంటి
మన దేశ రైతుల పొట్టగొట్టి నీ దోస్తులైనటువంటి అంబానీ అదానీల పొట్ట నింపుతున్నావు నరేంద్ర మోడీ, నీ అంత చూసమని చెప్పనికనే ఈ రాజీవ్ రైతు భరోసా యాత్ర. ఈ రాజీవ్ రైతు భరోసా యాత్ర ఎందుకంటే మీకు నీళ్ళు ఇస్తాము, నేను అధికారంలోకి వస్తే కృష్ణమ్మ నీళ్లు తెచ్చి మీ మడులు తడుపుతా, కృష్ణమ్మ నీళ్లతోటి పాలమూరు ప్రజల కాళ్ళు తడుపుతా, కాళ్ళు కడుగుతా అని చెప్పినటువంటి కేసీఆర్ కృష్ణమ్మ నీళ్లతోటి మా మడులు తలుపుడేమో మా కాళ్ళు కడువుడేమో గాని పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు హక్కైనటువంటి కృష్ణా నీళ్లు దోచుకపోతుంటే, మన హక్కైనటువంటి కృష్ణా నీళ్లు మన పాలమురుకు రాకుండా, మన కల్వకుర్తికి రాకుండా, మన గ్రామాలకు రాకుండా దోచుకపోతుంటే ఏం చేస్తున్నావు కేసీఆర్ అని ప్రశ్నించనికనే ఈ రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర. ఈ రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర తరఫున రాజీవ్ రైతు భరోసా యాత్ర తరపున ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. యా జోబీ హమారే ముసల్మాన్ భాయియో బహనే హే ఉన్కే తరఫ్ సే భీ మే చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కో డిమాండ్ కర్ రహా హూ. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు తరపున, ఈ మీటింగ్ లో ఉన్నటువంటి రైతుల తరపునే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి తరపున రాజీవ్ రైతు భరోసా యాత్ర తరపున ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేసేది, నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రైతుల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నా తక్షణమే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి మేము కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలకి తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం. ఈ చట్టాలని మేము ఒప్పుకోము. మేము రైతులకి భరోసానిస్తూ రైతులకి కనీస మద్దతు ధర ఇచ్చే విధంగా మా రాష్ట్రానికి చెందినటువంటి 3 మా సొంత చట్టాలను చేసుకుంటామని శాసనసభ సాక్షిగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు తరపున ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇందాక మల్లు రవి గారు చెప్పడం జరిగింది ఈ యాత్ర 18వ తారీఖు వరకు కొనసాగుతుందని, ఆ 18వ తారీఖు వరకు గనక, ఇవాళ ఎంత 10, ఇంకా వారం రోజులు 8 రోజుల సమయం ఉంది, ఈ యాత్ర ముగించే వరకు నేను ఒక రైతుని, నేను కూడా రైతు బిడ్డనని చెప్పుకునేటువంటి కేసీఆర్ గనక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే నిర్ణయం గనక తీసుకోకపోతే కేసీఆర్ సంగతి ఏందో, కేసీఆర్ భరతం పట్టనికే ఈ యాత్ర ముగింపు నాంది పడుతుందని ఈ సందర్భంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర తరపున మన జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇప్పుడే విచ్చేసినటువంటి డాక్టర్ వంశీ కృష్ణ గారి తరపున వేదిక మీద ఉన్నటువంటి నాయకుల తరపున ఈ కల్వకుర్తి నడి బొట్టున రేవంత్ రెడ్డి గారికి అండగా నిలవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తరపున ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ మీకందరికీ కూడా ఈ వేదిక తరపున ఒక విశ్వాసం ఒక నమ్మకం కలిగిస్తూ మీకందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించడానికి గతంలో ఈ ప్రాంతం ఎడారిగా కాదు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కల్వకుర్తి నీళ్లు వచ్చేటట్టుగా చేస్తే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర పెత్తందారులకు ఖైదీలుగా మారి అమ్ముడు పోయి ఆంధ్ర పెత్తందారులు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి మనకు దక్కాల్సినటువంటి నీటిని దోచుకుపోస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. కాబట్టి మేమివాళ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మేమందరం కూడా మీకు ఇవాళ ఒక భరోసా కలిగిస్తున్నాము. రైతుల కోసం, తెలంగాణ రైతాంగం కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ మన తెలంగాణకు దక్కాల్సినటువంటి ఒక్క బొట్టు నీరు కూడా ఆంధ్రాకు దోచకపోకుండా చూసే బాధ్యత మాది అని ఇవాళ ఈ సందర్భంగా మీకందరికీ కూడా హామీ ఇస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన అచ్చంపేటలో డాక్టర్ వంశీకృష్ణ గారి నేతృత్వంలో ప్రారంభమైనటువంటి యాత్ర ఇవాళ కల్వకుర్తి మీదుగా, రేపు మార్చాల జిల్లెల తర్వాత జడ్చర్ల నియోజకవర్గం తర్వాత మళ్ళీ వెల్దండ ఆమన్గల్ మీదుగా వెళ్ళేటువంటి ఈ యాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలన అంతానికి నాంది పలకబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా పెద్ద ఎత్తున ఈ రాజీవ్ రైతు భరోసా యాత్రకు అండగా నిలిచి, ఇది ఎన్నికల కోసం చేస్తున్నటువంటిది కాదు, ఏ స్వలాభం కోసమో చేస్తున్నటువంటిది కాదు, రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నటువంటి యాత్ర కాదు. రైతు కన్నీరు తుడడానికి, రైతుల బాధలు తెలుసుకొని రైతులకు అండగా ఉండడానికి రైతు వ్యతిరేక విధానాలు అంబిస్తున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కి బుద్ధి చెప్పనికే రైతుల కోసం రైతు బిడ్డల కోసం చేస్తున్నటువంటి యాత్ర కాబట్టి ప్రతి రైతు బిడ్డ, ప్రతి రైతు కూలి రాజకీయాలకు అతీతంగా ఇది మన రైతుల యాత్ర కాబట్టి మన కోసం కాబట్టి ఈ యాత్రని విజయవంతం చేసే బాధ్యత మన రైతులందరిది అని ప్రతి ఒక్క రైతు భావించి ఈ యాత్రని విజయవంతం చేయాలని, రైతుల కోసం పోరాటం చేయడానికి ముందుకొచ్చి నడుం బిగించి ఏ పోరాటానికైనా సిద్ధమేని చాటి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి రైతు పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మనందరినీ కూడా ఉద్దేశించడానికి ఈ రైతుల కోసం రాజీ లేని పోరాటం చేయడం కోసం రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేపట్టి ముందుకు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రైతులకు సంబంధించింది. మిత్రులారా, ఈరోజు
కల్వకుర్తికి సందర్భంగా రాజీవ్ రైతు భరోసా యాత్రకు అఖండమైన స్వాగతం పలికిన మా ఆడబిడ్డల బోనం కుండకు మా యువ మిత్రులకు ఈ ప్రాంత రైతులకు మీ అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్రెడ్డి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారికి నారాయణపేట జిల్లా అధ్యక్షులు సుకుమార్ రెడ్డి గారికి మా అక్క మా ఆడబిడ్డ సమ్మక్క సారక్క వారసురాలు సీతక్కకు ఇంకా చాలా మంది ఈ యాత్రను ఆశీర్వదించడానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా కల్వకుర్తి ప్రజల తరఫున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఇక ఎన్నికలు రావాలంటే ఇంకా 3-3.5 సంవత్సరాలు ఉన్నది. ఎప్పుడైనా రాజకీయ నాయకులు పాదయాత్రలు చేసినాయంటే ఎన్నికలు వచ్చినాయని ప్రజలు అనుకుంటారు. నేను తిమ్మరాజపల్లి దగ్గర చెట్టు కింద ఓ పెద్దమ్మతో కూర్చొని మాట్లాడుతుంటే ఏం తల్లి ఎట్లుందంటే, మేము బాగానే ఉన్నా నాయన, ఓట్లేమన్నా వచ్చినాయా, నువ్వు వచ్చినావు అని అడుగుతుంది. అంటే పాదయాత్రలు అంటే కేవలం ఓట్లు అడగడానికే అన్న ప్రజల అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశం మొత్తం మీద పాదయాత్రలు జరుగుతున్నాయంటే ఈ పాదయాత్రలు ఎన్నికల కోసం కాదు, ఓట్ల సీట్ల కోసం కాదన్న సంగతి మీరందరూ గమనించాలి. మరి ఈ పాదయాత్ర ఎందుకోసం అంటే, నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఆయనకున్న 350 మంది ఎంపీల మంద బలంతో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో రైతులను, రైతు కూలీలను, నిరంతరం శ్రమ చేసే శ్రామికులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాలను కనీసం మద్దతు ధర విషయంలో కానీ, కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ, పేద ప్రజలకు దినసరి వస్తువులను పంచిపెట్టడానికి గ్రామాలలో పెట్టిన చౌక ధరల దుకాణాలను కానీ, ఎవరైనా ఆసాములు అడ్డగోలుగా కొనుక్కొని గోడౌన్లలో నింపుకొని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకుంటే వంగవెట్టి ఈపుల మీద గుద్దే తెచ్చిన చట్టాలనన్నిటినీ నరేంద్ర మోడీ గారు ఒక కలం పోటుతోని ఖతం చేసి ఈ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులను, రైతు కూలీలను, గ్రామాలలో ఉన్న పేదలను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను, మొత్తం ఈ దేశ జాతిని అందరినీ అదానీ అంబానీ కంపెనీలకు తెగనమ్మిండు ఒక చట్టం తీసుకొచ్చి మేం పార్లమెంటులో చెప్పినాం, ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి, ఈ దేశంలో 70 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వాళ్ళ జీవితాలను శాశ్వతంగా గ్రామాలలో భూములున్న భూ యజమానులు కావచ్చు, భూములలో పనిచేస్తున్న రైతు కూలీల జీవితాలను శాశ్వతంగా గుజరాత్ దళారీలకు నువ్వు కట్టబెడుతున్నావు, ఈ చట్టాలను వెనక్కి తీసుకోమని మేమందరం పార్లమెంటు సభ్యులుగా, మేమే కాదు కాంగ్రెస్ పార్టీకి తోడుగా 18 ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తే మార్షల్స్ను పెట్టి ఈడిపించి బరబరా గొర్రెల్లాక ఈడిపించి గాంధీ బొమ్మ దగ్గర మమ్మల్ని బయటపడేసి నరేంద్ర మోడీ గారు ఆ చట్టాలను పాస్ చేయించుకున్నారు. ఆ చట్టాల వల్ల ఇక ముందల కొనుగోలు కేంద్రాలు ఉండవు, ఐకేపీ సెంటర్లు ఉండవు, మార్కెట్ యార్డ్లు ఉండవు, ఒట్లు కొనడానికి ఎఫ్సిఐ ఉండదు, పత్తి కొనడానికి సీసీఐ ఉండదు. ఒకవేళ ఈ రైతులు
తమకు ఆరుగాలం కష్టపడి పంటల్ని ఆసాములకు అమ్ముకుంటే ఆసాములు మోసం చేస్తే కోర్టుకెళ్లి కేసులు పెట్టడానికి కూడా లేకుండా ఆసాములను కాపాడడానికి చట్టాలను నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నా ఈ నరేంద్ర మోడీ గారిని, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానన్న నువ్వు శాశ్వతంగా ఈ రైతుల జీవితాలను సమాధి చేసే అధికారం నీకెవ్వరిచ్చిండ్రని నేను అడుగుతున్నా. ఇవాళ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన రైతులు ఢిల్లీని చుట్టుముట్టి 80 రోజుల నుంచి అకుంఠిత దీక్షతో ఎముకలు కొరికే చలిలో లక్షలాది మంది ఢిల్లీని ముట్టడించి అక్కడ దీక్షలు చేస్తున్నారు. ఈ 80 రోజుల్లో 195 మంది రైతులు అక్కడ చనిపోవడం జరిగింది. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పలకరించిన పాపాన, పరామర్శించిన పాపాన పోలే ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చెయ్యలే. అదేవిధంగా జనవరి 26 నాడు రైతుల తరఫున ట్రాక్టర్ల ర్యాలీ చేస్తే ర్యాలీ దారి మళ్లించి కేంద్ర ప్రభుత్వం కొంతమంది దుండగుల చేత కుట్ర పన్ని ఎర్రకోట మీద జాతీయ పతాకం ఎగరేసే దగ్గర ఇంకేదో పతాకాన్ని ఎగరవేసే కుట్ర నరేంద్ర మోడీ చేసిండంటే ఏ స్థాయికి అమిత్ షా నరేంద్ర మోడీ దిగజారిండ్రో, రైతుల మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ కుట్రల తర్వాత మీడియా ప్రతినిధులు, ఆ కుట్రలో సూత్రధారులు, పాత్రధారులు నరేంద్ర మోడీతోని దిగిన ఫోటోలు, నరేంద్ర మోడీతో పెట్టిన గుసగుసలకు సంబంధించిన వీడియోలు బయట పెట్టినాక ఈ ప్రభుత్వం నోరు మూసుకున్నది. ఆ తర్వాత పంజాబ్ రైతుల చేతిలో ఉన్న ఉద్యమం, ఇక్కడ ఖలిస్తాన్ వాళ్ళు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారని వాళ్ళ మీద ముద్రేసే ప్రయత్నం చేసింది. దాన్ని అడ్డం పెట్టి అక్రమ కేసులు పెట్టి పోలీసుల నిర్బంధాలలో 1000 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు కూడా పోలీసులు కేంద్ర ప్రభుత్వం మాయం చేసిన 100 మంది రైతుల ఆతూకి దొరుకుతలేదు. రైతు ఉద్యమాలు చేసి నల్ల చట్టాలను వ్యతిరేకించి అదానీ, అంబానీ, అమెజాన్, వాల్మార్ట్ కంపెనీలను తుదముట్టించడానికి కొట్లాడిన 100 మంది రైతులు ఈ దేశ పోలీసులు మాయం చేసిండ్రంటే ఈ దేశంలో ఏమి కుట్ర జరుగుతున్నదో ఇక్కడున్న ప్రతి రైతు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలు చేస్తున్న పంజాబీలకు నరేంద్ర మోడీ గారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని సూటిగా ఈ కల్వకుర్తి బిడ్డల సాక్షిగా పంజాబ్, హర్యానాలో ఇంటికిద్దరు బిడ్డలు ఈ దేశ సైన్యంలో పనిచేస్తున్నారు, ఈ దేశానికి పహార కాసి ఏ మంచు కొండల్లో ముష్కర్ల నుంచి దేశాన్ని కాపాడుతున్నారు, ఈ దేశాన్ని కాపాడడానికి సరిహద్దుల్లో సైన్యంగా పనిచేస్తున్న యువకుల తల్లిదండ్రుల దేశభక్తి గురించి మాట్లాడే హక్కు నీకెవడిచ్చిండ్రా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. ఇంటికొక యువకుడు దేశ సరిహద్దుల్లో ఈ దేశానికి కాపాడడానికి చైనా, పాకిస్తాన్ దుండగుల చేతుల్లో తుపాకీ తూటాలకు నేలకు ఒరిగి జాతీయ జెండాలో వాళ్ళ శవాన్ని చుట్టి ఇంటికి పంపిస్తున్న కుటుంబాలక దేశభక్తి గురించి నువ్వు చెప్పేటంతటి మొగోడివైనవా మోడీ అని నేను అడుగుతున్నా. ఏ బిడ్డలైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినో, ఏ తల్లిదండ్రుల బిడ్డల్ని ఈ దేశాన్ని కాపాడడానికి 130 కోట్ల మంది ప్రజలకు తమ ప్రాణాలను అడ్డంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడుతున్న రైతుల బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలను దేశ ద్రోహులని ముద్రేసి అవమానిస్తావా మోడీ అని నేను అడుగుతున్నా. ఎంత ధైర్యం నీకు మోడీ, నువ్వు ఈ దేశ రైతులను అవమానిస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనందరి తరఫున ఢిల్లీలో ఛాయ్ వాళ్ళ
గల్లీలో మందువాల ఆయన సాయమ్మిన అంటాడు ఆయన సాయమ్మి బతికినాని ఆయన చెప్తాడు మందుదాగి బతికినాని ఈయన చెప్తాడు ఈ ఇద్దరు దొంగలు తోడు దొంగలు అయిన ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు రైతుల కోసం ఢిల్లీతో యుద్ధం చేస్తా అన్నాడు అవసరమైతే రైతుల కోసం దేవునితోనైనా పోరాడతాను కేసీఆర్ చెప్పిండు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి మంది మార్బలంతో బయలుదేరిండు అయ్యా ఇక నేను అనుకున్న ఈ మొనగాడు బయలుదేరిండయా ఏమన్నా ఢిల్లీ మీద యుద్ధం చేసేటట్టే ఉన్నాడని తీరా ఆడికి పోయి ఇక్కడికి వచ్చినాక తేలింది ఏందయ్యా అంటే లవ్ మొనగాడు లడాయి పోతేనంటే వెనకాల ముగ్గురు నూకుడు మొనగాళ్ళు అంట పోత పోతనే మోడీని చూడంగానే బోర్ల బొక్కల వంగి వంగి దండాలు పెట్టి పొర్లూరు దండాలు పెట్టిండు బయటకు వచ్చినాక వాళ్ళ ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిండంట సార్ మోడీ మీద యుద్ధం అంటే లోపడుకోగానే మోడీని చూడంగానే ముక్కరిల్లితూ అంటే అరే నాకేం తెలుసు భయ వాళ్ళని చూడంగానే నడవాట్లో ఉండిపోయిందని అన్నాడు నీదో బతుకు నువ్వు ఢిల్లీ మీద యుద్ధం చేస్తావచ్చు నీ అమ్మ నువ్వు మనిషివేనా అసలు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసి సాధించిన తెలంగాణలో నీ అవినీతి కోసం నీ అక్రమాల కోసం నీ అక్ర సంపాదన కోసం నీ కొడుకు పదవి కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా ఇంకా సిగ్గులేనోడు ఇవాళ నల్లగొండలో నాగార్జున సాగర్లో మాట్లాడండి సాయంత్రం చేసేపిన్ననే ఆయన అడుగుతుండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నడన్నా సాగునీటి ప్రాజెక్టులు కట్టిర్రాని అసలు సోయుండే మాట్లాడుతుండ కేసీఆర్ అని నేను అడుగుతున్నా కేసీఆర్ను సూటిగా ఇవాళ నేను అడుగుతున్న ఇక్కడున్న మిత్రులకు చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది యువకులు 60-70 ఏళ్ళ కింద మీరెవరు ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు చూడలే నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ జూరాల కట్టింది కాంగ్రెస్ శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ కల్వకుర్తి కట్టింది కాంగ్రెస్ కోయిల్ సాగర్ కట్టింది కాంగ్రెస్ నెట్టంపాడు కట్టింది కాంగ్రెస్ శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ పులిచింతల కట్టింది కాంగ్రెస్ తుమ్ముగూడెం కట్టింది కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ళ ప్రారంభించింది కాంగ్రెస్ బిడ్డ ఇంకా కావాలంటే లెక్కుంది రా అర్ధరాత్రి వరకు చెప్తా ఇవాళ వాడు అంటుండు కాంగ్రెస్ వాళ్ళు సొమ్ములు జేబులేసుకురని నేను చెప్పదలుచుకున్న కేసీఆర్కి వేదిక మీద నుంచి 216 టీఎంసీలు నిల్వ చేసే 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే శ్రీశైలం ప్రాజెక్టును 1000 కోట్లతో మేం కట్టినాం 405 టీఎంసీల నీటి నిల్వ చేసే నాగార్జున సాగర్ను 132 కోట్లకు పెట్టి మేం కట్టినాం 1132 కోట్ల రూపాయలతోటి ఇటు 216 టీఎంసీలు అటు 405 టీఎంసీల ప్రాజెక్టులను మేం కడితే 2 టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు 130,000 కోట్లు ఖర్చు పెట్టినావు సిగ్గునోడా నీకేమన్నా అర్థమవుతుందా నీ దోపిడీ ఎట్లుందో అయినా అవి పూర్తి కాలే నేను అడుగుతున్నా ఇవ్వాలి కేసీఆర్ను 7 ఏళ్ళ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా 1000 కోట్ల రూపాయల కుంభకోణాలు చేసినందుకే మోడీ దగ్గరకు పోయిన తర్వాత నీ చెవులు ఏం చెప్పిండో నీ కండ్లకేం చూపించిండో నువ్వు ఎందుకు వంగేవాడి మోడీ ముందల ముఖరిల్లినో కాళేశ్వరం అవినీతి కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ప్రాజెక్టుల గురించి మాకు చెప్తావా ఇవాళ శ్రీశైలం నాగార్జున సాగర్ కల్వకుర్తి అక్కడి నుంచి మొదలు పెడితే నెట్టంపాడు కోయిల్ సాగర్ భీమా శ్రీరామ్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు దుమ్ముగూడెం కాడ నుంచి ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కట్టింది మేము మా ముందల నీ కుప్పిగంతులా మేం మాట్లాడతలేమని చెప్పి నీ నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకుంటారని అనుకుంటున్నావేమో కేసీఆర్ నిన్ను వంగబెట్టి పండబెట్టి తెలంగాణ సమాజం తొక్కే రోజు వస్తుంది నువ్వు గుర్తు పెట్టుకో బిడ్డ నువ్వు ఈ తెలంగాణ సమాజానికి చేసిన మోసానికి నీ అవినీతికి నీ దోపిడికి కాలం చెల్లింది నువ్వు ఈ రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్న బంధుల పాల్గొన్నావు కదా మరి బంధుల పాల్గొన్నప్పుడు ఈ చట్టాలు మంచివి కాదని చెప్పినావు కదా ఇవాళ సో ఎక్కడ పోయింది పార్లమెంట్లో పోయి మోడీ ఒడిలో ఎందుకు కూర్చున్నావని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది
ఇయాల కేసీఆర్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ఇక్కడ ఉన్న రైతులకు తెలియదా? ఇయాల డీజిల్ పెట్రోల్ ధర ఎంత పెరిగింది? ఇయాల ఉప్పు పప్పు చింతపండు బెల్లం ధర ఎంత పెరిగింది? కందు పప్పు ధర ఎంత పెరిగింది? ఇయాల గ్రామాలకు పోతే మహిళలు చెప్తుంటే కడుపు తరక్కపోతుంది. తిరుమలాపూర్ ఊర్లో రామలమ్మ అనేట ఆమె కలిసింది. అయ్యా మమ్మల్ని సంపరాదు రా, ఇంత పురుగుల మందు పోసాను. ఏం తల్లి ఏం కష్టం వచ్చిందంటే ఆ గత ముక్కోడు పింఛనిస్తా అంటే ఓటేసిన అయ్యా వాడు తహసీలోడు అయ్యిండు కానీ మాకు ఇద్దరికి వచ్చేది ముసలాయనకు నాకు ఇవాళ నా పింఛన్ తీసేసింది ఎట్లా బతకాలని అడుగుతుంది. నేను అడుగుతున్న సూటిగా కేసీఆర్ను పేదోళ్ళ తరఫున చేతగాక కొడుకులకు రెక్కలు వచ్చి ఎగిరిపోయినాక చూసుకునే దిక్కు లేక ఎవరైతే 60 ఏళ్ళు పైపడ్డ ముసలమ్మ ముసలాయన తరఫున వాళ్ళ బిడ్డగా వాళ్ళ మనవడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, నీ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు కావాలి, 25 లక్షల జీతం కావాలి. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నీ కొడుకు మంత్రి అవుతాడు, అల్లుడు మంత్రి అవుతాడు, బిడ్డ ఎమ్మెల్సీ అవుతుంది, నీ సటకున్ కొడుకు ఎంపీ అవుతాడు. ఒక్కింట్లో 5 మంది జీతాలు తీసుకోవచ్చు కానీ ఒక కుటుంబంలో 2 ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వా అని నేను అడుగుతున్నా. 2000 రూపాయలు ముసలమ్మకి ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? నీ అయ్యా జాగిరేమని ఇస్తున్నావా అని నేను అడుగుతున్నా. 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ రాష్ట్ర ఖజానా నుంచి చేతగాని ముసలమ్మలకు 2000 రూపాయల పింఛన్ ఇస్తే నీ అయ్య కంటేమన్నా పోతుందా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. అదే కాదు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. మా బలరామ్ నాయక్ అని ఎప్పుడు చెప్తుంటాడు, గిరిజనులను మోసం చేసిండు 12% రిజర్వేషన్ అన్నాడు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్లో లంబాడి సోదరులు ఉండ్రంట, ఆయన అందరు వాళ్ళందరూ కలిసి ఆయన ఓటేసి గెలిపించాలంట. సిగ్గున్నదా అని నేను అడుగుతున్నా. చదువుకున్న చైతన్యవంతం ఉన్న మా లంబాడి సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 6% రిజర్వేషన్ లంబాడీలకు ఇచ్చింది, గిరిజనులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. లంబాడి రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 6% ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 12% ఇస్తా అని మోసం చేసింది కేసీఆర్. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. క్యా బాయ్ ఆప్ బోలో ఇమాన్ సే బోలో ఆప్ లోగోన్ కు 4% జో రిజర్వేషన్ దిలాయా ఉస్ దిన్ ఆజాద్ సాహబ్ ఔర్ సెఫీర్ అలీ సాహబ్ రాజశేఖర్ రెడ్డి సాహబ్ తీనో మిల్కే ఏ గరీబ్ ముసల్మాన్ బచ్చే కిత్తే దిన్ పాండప్ప చలానా మోస్ గాడి చలానా సైకిల్ టు పంచర్ డాలేనా ఏ గరీబ్ బచ్చోం కు పఢాయి లిఖనా సికానా ఇన్ లోగోం కు డాక్టర్ ఇంజనీర్ లాయర్ బనానే కే లియే కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ ఆప్ లోగోం కు దియే ఆప్ ఇమాన్ సే బోలో ఏ కాంగ్రెస్ పార్టీ దియా నై మగర్ 4 మహీనే మే 12% దేనే కే లియే సాత్ నగర్ మే కేసీఆర్ సాహబ్ నే ఐలాన్ కియా 7 సాల్ హో గే ఐసే చోరోం కు రబ్బర్ చప్పల్ లేకే మారనయ్యా నై ఆప్ తో బోల్నా ఆప్ ఇమాన్దారీ సే సోచ్ కే బోలో ఐసే కేసీఆర్ జైసే జూటే లోగోం కు ధోకే బాజ్ లోగోం కు బట్టే బాజ్ లోగోం కు చప్పల్ లేకే మారనయ్యా నై మారనా ఆప్ లోక్ బోల్నా. అందుకే సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఇక ఆ కష్టాల గురించి నేను మాట్లాడితే రామాయణం అంత పొడుగైతుంది, భారతం అంత పెద్దదవుతుంది. ఇక నేను వాటి జోలికెళ్ళకుండా రైతుల కష్టాల గురించి ఇవాళ ఈ పాదయాత్ర చేస్తున్నా. మీ బిడ్డగా ఆశీర్వదించండి. ఒకే ఒక్కడు రాకేష్ తికాయత్, ఒక జాట్ నాయకుడు, ఒక సామాన్యమైన రైతు ఈ నరేంద్ర మోడీ చేసిన కుట్రలతోని కుతంత్రాలతోని ఉద్యమం విచ్ఛిన్నమవుతుందన్న దుఃఖంతో కంట తడిపెడితే ఒక్క 24 గంటలల్లా అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో ఉండే జాట్లు లక్షలాది మందిగా ఢిల్లీ వైపు కదలి వచ్చిండ్రు. ఒక జాట్ నాయకుడు, ఒక రైతు నాయకుడు కంట తడిపెడితే లక్షలాది మంది తరలి ఢిల్లీపై యుద్ధం నరేంద్ర మోడీని కత్తి దించుతామని తరలేరు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా ఓళ్ళను, మీ బిడ్డగా నాకు ఆ హక్కు లేదా మిమ్మల్ని అడగటంత? మీ బిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు రైతుల కోసం కొట్లాడాలనా వద్దా? ఈరోజు రైతుల కోసం కొట్లాడాలనా వద్దా? ఈడికి రాని రైతులను ఊరికెళ్ళి అడగండి, మీరు అరుగుల మీద కూర్చొని అడగండి, కచీర్ కాడ అడగండి, ఈ రైతు ఉద్యమం చేయాలనా వద్దా వాళ్ళని చెప్పమని ఉండు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఎత్తేసి కనీస మద్దతు ధర ఇవ్వక
ఆసాములకు మనం పండించిన పంట తెగనమ్ముకుంటే వాళ్ళ తరఫున కొట్లాడాలనా లేదా మీరు ఆలోచన చేయండి. మేము ఏ బండి పెట్టాం, ఏ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయం. నేను ఇవాళ ఈ రైతులను నేను అడుగుతున్నా, ఈ ప్రాంత బిడ్డగా, నల్లమల బిడ్డగా, ఈ కల్వకుర్తి ప్రాంతం వాడిగా, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ దక్షిణ భారతదేశంలో రైతాంగ ఉద్యమాలను నిర్మించడానికి, ఈ రైతుల కోసం కొట్లాడడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. మీరు ఆశీర్వదిస్తారా లేదా మీరు నిర్ణయించండి. ఇవాళ నేను అడుగుతున్నా, ఎందుకు వేలాదిగా మంది, ఎందుకు ఈ రైతు పాదయాత్రలో పాల్గొంటలేరని నేను అడుగుతున్నా. ఇవాళ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఏ ఉద్యోగి అయినా, వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేసి రూపాయి రూపాయి కూడబెడితేనే వాళ్ళ అధికారులు అయ్యిండ్రయ్యా. ఇవాళ డాక్టర్లు, లాయర్లు ఎవరైనా ఉండొచ్చు చదువుకున్న వాళ్ళు. నేను చదువుకున్న యువకులను అడుగుతున్నా, మన కుటుంబం తరతరాలుగా ఆ వ్యవసాయం అనే వృత్తి, ఆ ఊర్లో ఆత్మ గౌరవం బ్యాంకుల కోట్ల రూపాయలతో రాదు, బీరువాలో బంగారంతో రాదు. ఎవరైనా ధైర్యంగా తలెత్తుకొని చెప్పుకునేది, నేను ఏడికి పోయినా, ఢిల్లీకి రాజైనా, తల్లికి బిడ్డనే నా ఊరు కొండరెడ్డిపల్లి బిడ్డనని చెప్తా. ఎందుకు చెప్తా అంటే నాకు అక్కడ భూమి ఉంది కాబట్టి, నా కుటుంబం వ్యవసాయం చేసింది కాబట్టి నేను కొండరెడ్డిపల్లిని ఆత్మగౌరవంతో తలెత్తుకొని చెప్తున్నా. ఇవాళ బీరువాళ్ళ కోట్ల బ్యాంకులు ఖాతాలో కోట్ల రూపాయలు కాదు, బీరువాళ్ళ బంగారం కాదు, రైతు ఆత్మగౌరవము. ఎకరమో అరెకరమో భూమి ఉంటే ఊర్లో నాకు భూమి ఉందా, ఏడ సచ్చినా నన్ను తీసుకుపోయి నా భూమిలో పెట్టండి అని అడుగుతాడు. ఆఖరికి ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, చివరికి కాలం బాగాలేనప్పుడు, చనిపోయినప్పుడు నా గ్రామంలో నా భూమిలోనే నా శవదానం చేయండి అని అడుగుతారు. భూమితోని రైతుకున్న అనుబంధం అలాంటిది. ఇవాళ అలాంటి భూమిని, అలాంటి రైతులను నరేంద్ర మోడీ తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా అనే ఇద్దరు పేరగాళ్ళు, ఇద్దరు దళారులకు, గుజరాత్ దళారులకి రైతులను తెగనమ్ముతున్నారు. అదానీ అంబానీలకు తెగనమ్ముతున్నారు. కాబట్టి మనం కొట్లాడాలి. మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నోళ్ళం. మనం సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాం నవాబుల నుంచి విముక్తి పొందినోళ్ళం. ఇవాళ ఈ చట్టాలను వెనక్కి పంపాలంటే మనం కొట్లాడాలి. కాబట్టి ఇంటికొకరు, నేను మా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, మా బిడ్డలు ఎక్కడున్నా సరే ఇంటికొక్కడు ఒక్కరోజైనా ఈ రైతు రాజీవ్ భరోసా యాత్రలో పాల్గొనండి, రండి. నేను ఈ వేదిక మీద నుంచి పిలుస్తున్నా, మీరందరు రండి, మనమందరం కలిసి కొట్లాడదాం. నరేంద్ర మోడీ, కేసీఆర్ మెడలు వంచి రైతులను కాపాడదామని తెలియజేస్తూ మీ అందరి సహకార సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కిసాన్, జై జవాన్, జై జై జవాన్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.